కర్మ ప్రాహుర్మనీషిణః యజ్ఞదాన తపః కర్మ నత్యాజ్యమితి చాపరే. ఇవి మూడు నాలుగు పక్షములు. మూడో పక్షం ఏమిటంటే కర్మలో దోషం ఉంటుందండి. దోషము లేని కర్మ ఉండదు. పొగలేని నిప్పు ఉంటుందా? ఉండదు. ఆ విధంగా కాబట్టి ఈ కర్మ అనే రొంపిలో మనం దిగనే వద్దు అని మూడో పక్షం. నాలుగో పక్షం ఏంటంటే కర్మ గురించి మీరు చెప్పిందంతా కరెక్టేనండి, మీరు కర్మ అనే రొంపిలో దిగకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి అని అనుకోవడం కూడా తప్పు కాదు. కానీ ఆ నిర్ణయానికి మూడింటిని అపవాదము చేసుకుని తీరాలి. అంటే మూడింటి విషయంలో కర్మ రొంపి అని మీరు అనుకోవద్దు. ఆ మూడు ఏమిటి? యజ్ఞము, దానము, తపస్సు. ఈ మూడింటిని మాత్రం మీరు రొంపి అని త్రోసిపుచ్చే ప్రయత్నం మీరు చేయవద్దు అని నాలుగవ పక్షము. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఈ నాలుగు పక్షాల్లో ఏ పక్షాన్ని ఆశ్రయిస్తాడు, ఏ పక్షాన్ని ఆయన సమర్థిస్తాడు అనే విషయాన్ని మనం చూడబోతూ ఉన్నాము. అయితే ఈ లోపల చిన్న మీమాంస ఏమిటంటే కర్మఫలత్యాగ ఏవ సాత్వికత్వేన గుణేన తామసత్వాద్యపేక్షయా సన్యాస ఉచ్యతే న ముఖ్య సర్వకర్మ సన్యాస. అది ఇక్కడ సన్యాస శబ్దానికి అర్థము కర్మఫలత్యాగమునే సన్యాసముగా స్తుతించారు. కర్మఫలత్యాగం ఏదైతే ఇప్పుడు త్యాగం చేయాలి అంటే విడిచిపెట్టాలి. దేనిని విడిచిపెట్టాలి? కర్మను విడిచిపెట్టాలా, కర్మఫలాన్ని విడిచిపెట్టాలా అన్నట్లయితే లోకంలో కర్మను విడిచిపెట్టుటకు సన్యాసము అనే పేరు ప్రసిద్ధముగా నున్నది. సన్యాసము అంటే అది చాలా గొప్పది అని లోకంలో ఒక అభిప్రాయం కూడా గలదు. అది సత్యమే కూడా. కాబట్టి కర్మను విడిచిపెట్టితే సన్యాసం అవుతుంది అని అందరూ అనుకునే మాట. శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే కర్మని విడిచిపెడితేనే సన్యాసం అని అనుకోవద్దండి, కర్మఫలత్యాగమును విడిచిపెట్టినా సన్యాసం వంటిదే అని స్తుతి కోసం అలా చెప్పాడు. కాబట్టి కర్మఫలత్యాగమును స్తుతించటం కోసం దాన్ని కూడా సన్యాసమనే అన్నాడు. అక్కడ స్తుతి కోసం సన్యాస శబ్దాన్ని వాడారే తప్ప ఆ సన్యాసానికి ముఖ్యమైన సన్యాసం అని అర్థం కాదు. సర్వకర్మ సన్యాసము అనే అర్థం మాత్రం అక్కడ సన్యాస శబ్దానికి అర్థము కాదు అని ఆ ప్రసంగం మనం చూసి ఉన్నాము. దీని మీద ఒక చిన్న అబ్జెక్షన్, సర్వకర్మ సన్యాస సంభవే చ నహి దేహభృత ఇతి హేతువచనాత్ ముఖ్య ఏవేతి చేత్ నా. కొంచెం కాషస్గా దీన్ని అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు సర్వకర్మ ఫలత్యాగము ముఖ్య సన్యాసము కాదు, సర్వకర్మత్యాగము ముఖ్య సన్యాసము, కర్మత్యాగము ముఖ్య సన్యాసము, కర్మఫలత్యాగమును గౌణ సన్యాసము అంటారు. అంటే స్తుతి కోసం సన్యాస శబ్దాన్ని ప్రయోగించిన సందర్భంలో దాన్ని గౌణ సన్యాసము అంటారు. కొంచెం ఓపిక పట్టండి, ఈ మీమాంస పూర్తయ్యి తర్వాతకి మనం ప్రొసీడ్ అవుతాం. మీరు ఓపిక పట్టాల్సి ఉంటుంది. మామూలుగా మాఘ పురాణం అయితే ఏ ఓపిక పట్టక్కర్లేదు, వెంకటాచల మహాత్మ్యమైనా కూడా ఏ ఓపిక పట్టక్కర్లేదు, అలా ఉంటే వింటూ ఉండడమే. కానీ ఇక్కడ అలా కాదు కదా, ఓపిక పట్టాల్సి ఉంటుంది. మీరు ఓపిక పట్టాలంటే నేను ఓపిక పట్టాలి. నేను ఓపిక పడతాను, మరి నాతో పాటు మీరు కూడా ఓపిక పట్టాల్సి ఉంటుంది. ఒక్కపిసరి మీరు ఓపిక పడితే దాన్ని దాటేసి ముందుకు వెళ్ళిపోతాం. ఇప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్తున్న కథ, విడిచిపెట్టుట సన్యాసము. ఏమండి, కర్మలనే విడిచిపెట్టుట ముఖ్య సన్యాసము. కర్మలనే విడిచిపెట్టుట, కర్మలను విడిచిపెట్టేటంటే అర్థం భార్య, పిల్లలు, ఇల్లు, వాకిలి, ఉద్యోగం, సద్యోగం అన్నీ విడిచిపెట్టేటని అర్థం. అది ముఖ్య సన్యాసము. కాదని ఇంట్లోనే ఉంటాడు, కర్మల్ని చేస్తూనే ఉంటాడు, కర్మఫలత్యాగం చేస్తాడు, కర్మఫలములను విడిచిపెడతాడు. కర్మఫలములను విడిచిపెట్టుట అనగానేమి? కామ్యకర్మలను చెయ్యనే చెయ్యడు,
నిత్య నైమిత్తిక కర్మలను చేస్తూ ఉంటాడు నిష్కామంగా. ఇది దీన్ని కర్మఫల త్యాగము అంటారు. అది కూడా సన్యాసమేనండోయ్ అన్నారు. అది కూడా సన్యాసమేనంటే ఎటువంటి సన్యాసము? ముఖ్య సన్యాసమా? కాదు. సన్యాసం ఎంత గొప్పదో ఇది కూడా అంత గొప్పదే అని స్తుతి కోసం చెప్పిన మాట అది. కాబట్టి స్తుతి కోసం సన్యాసం అన్నారు కనుక అది గౌణ సన్యాసము అని అంటారు. గుణమును బట్టి వచ్చిన సన్యాసం. ముఖ్య సన్యాసంలో ఏ విడిచిపెట్టుట అనే గుణము గలదో అదే విడిచిపెట్టుట అనే గుణము కర్మఫల త్యాగమునందు కూడా ఉన్నది కనుక ఆ గుణాన్ని బట్టి దీన్ని కూడా సన్యాసమని స్తుతించినారు. దాన్ని గౌణ సన్యాసము అన్నారు అని శంకరులు నిర్ధారణ చేశారు. దీని మీద పూర్వపక్షం ఏమిటో తెలుసిన, మనిషి బతికి ఉండగా దేహభృత దేహమును ధరించి ఉన్నంతకాలము కర్మలను విడిచిపెట్టుట సంభవమే కాదు అన్నాడు ఆయన. నహి దేహభృత శక్యం త్యక్తుం కర్మాణ్యశేషత, సకల కర్మలను విడిచిపెట్టుట అనేది బ్రతికి ఉండగా దేహంలో ప్రాణము ఉండగా సంభవము కాదు అని అన్నాడు. అంటే అర్థం ఏమిటో తెలుసిన, సర్వకర్మ సన్యాసము సంభవము కాదు అని అర్థం. ఏమండి, సర్వకర్మ సన్యాసము సంభవము కాకపోతే మీరేమంటున్నారు? సర్వకర్మ సన్యాసము ముఖ్యము, కర్మఫల సన్యా కర్మఫల త్యాగము గౌణము అని మీరు తేడా చూపించారే, అది వర్కౌట్ కాదు. ఇప్పుడు అది వర్కౌట్ కాదు. ఎందుకంటే మీరు అంటున్న ముఖ్య సన్యాసం అది సంభవం కాదని చెప్తున్నాడు కదా ఆయన. ముఖ్య సన్యాసం సంభవం కాకపోతే ఇంకే సన్యాసం సంభవం అవుతుంది? మీరు అంటున్న గౌణ సన్యాసమే సంభవం అవుతుంది. అదే సంభవమైనప్పుడు దాన్ని ఇంకా గౌణం అనడానికి వీల్లేదు, దాన్ని ముఖ్యమనే అనాల్సి ఉంటుంది అని అబ్జెక్షన్ పెట్టారు. ఓకే, ఆయన అంటున్నది సర్వకర్మ సన్యాస అసంభవేచ, సర్వకర్మ సన్యాసము సంభవము కాదు కనుక, ఎందువల్ల నహి దేహభృతాశక్యం అని చెప్పి ఉన్నాడు కనుక, దేహములో ప్రాణముండగా కర్మలను విడిచిపెట్టడం సంభవము కాదు అని హేతువచనము కనబడుతో విడిచిపెట్టడం సంభవము కాదని చెప్పుటలో హేతువును చూపించినాడు కనుక, కర్మఫల త్యాగమే సంభవమవుతోంది కనుక అదే ముఖ్యమైపోతుంది అని పూర్వపక్షం చేస్తే, నా అది అంగీకారము కాదు. ఇందువల్ల హేతువచనస్య స్తుత్యర్థత్వాత్, కర్మఫలత్యాగమును స్తుతించుట కొరకు ఆ హేతువచనాన్ని చెప్పారు. దేహములో ప్రాణం ఉండగా కర్మలను విడిచిపెట్టుట కుదరదోయ్, కాబట్టి కర్మఫలములను విడిచిపెట్టు, అది కూడా సన్యాసమే అవుతుంది అని ఆ కర్మఫలత్యాగమును స్తుతించుట కొరకు దేహములో ప్రాణం ఉండగా కర్మలను విడిచిపెట్టడం కుదరదు సుమా అని హేతువుని చెప్పారు. స్తుతించుట కొరకు చెప్పారు అంతే తప్ప ముఖ్య కర్మ సన్యాసము సంభవము కాదు అని నిర్ధారించుటకు చెప్పలేదు. ఒకవేళ ముఖ్య కర్మ సన్యాసము సంభవము కాదు అని నిర్ధారించుటకే ఆ మాటను చెప్పి ఉన్నట్లయితే, మరొక చోట సర్వకర్మలను విడిచిపెట్టు అని ఎందుకు చెప్తారు? కాబట్టి నహిదేహభృతాశక్యం అనే హేతువచనము అనే హేతువుగా చెప్పిన మాట కర్మఫల త్యాగమును స్తుతించుట కొరకు మాత్రమే చెప్పిన మాట. కాబట్టి ముఖ్య కర్మ సన్యాసము ఉంటుంది, గౌణ సన్యాసము ఉంటుంది. ముఖ్య సన్యాసంలో కర్మలనన్నిటినీ విడిచిపెట్టుట అనేది ఉంటుంది, గౌణ సన్యాసంలో కర్మలను చేసుకుంటూ కర్మఫలమును విడిచిపెట్టుట మాత్రమే ఉంటుంది. ముందుకు వెళ్తే మీకు ఇంకా క్లియర్ అవుతుంది. చూడండి ఎంత చర్చ చేస్తున్నారో, ఎంత మీమాంస చేస్తున్నారో, ఇవేమీ అర్థం చేసుకోకుండగా గుడ్డి ఎద్దు చేలో పడ్డట్టుగా ఏదో కర్మలు చేసుకుంటూ పోవడము అది తెలివి తక్కువదనమవుతుంది అని చెప్పకనే చెప్పినట్లయినది. మీకు ఆ విషయం ఇంకా ముందుకు వెళ్తే స్పష్టమవుతుంది. ఎందుకంటే హేతువచనస్య స్తుత్యర్థత్వాత్ అనేది సంగ్రహవాక్యము, దానికి వివరణ భాష్యం మీరు చూస్తే స్పష్టమైపోతుంది. ఎలాగా, యథా త్యాగాచ్ఛాంతిరనంతరం ఇది కర్మఫలత్యాగస్తుతిరేవ. 12వ అధ్యాయంలో ఓ మాట ఉంది, ఏమని,
శ్రేయాన్ జ్ఞానోహి శ్రేయమభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫలత్యాగ త్యాగాత్ శాంతిరనంతరం అని చెప్పారు. ఇప్పుడు అక్కడ శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్, అభ్యాసము కంటే జ్ఞానము గొప్పది. ఓకే, అలా అలా తెలుసుకోండి మీరు, జ్ఞానము కంటే ధ్యానము గొప్పది. జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే, ధ్యానము కంటే కర్మఫలత్యాగము గొప్పది. కర్మఫలత్యాగము వలన వెంటనే శాంతి లభించును అని చెప్పారు. ఓకే, ఇది ఎవళ్ళని ఉద్దేశించి చెప్పారు? నువ్వు నన్ను అభ్యాసం చేయమన్నావు, అది నా వల్ల కాదు, పోనీ అభ్యాసం చేయలేకపోతే తెలుసుకో, అది నా వల్ల కాదు, తెలుసుకోలేకపోతే కనీసం కూర్చుని ధ్యానం చేయి, అది నా వల్ల కాదు, సరే అయితే కనీసం కర్మఫలములనైనా విడిచిపెట్టరా నాయనా అని ఒక అసమర్థుడు గురించి, అంటే పై పైన చెప్పిన గొప్ప గొప్ప విషయములను ఆచరించుట చేతగాని వాడి గురించి కర్మఫలత్యాగాన్ని విధించి, నువ్వు ఇవేమీ పైన చెప్పినవి ఏమీ చేయలేవు, మంచిదే, నువ్వు చేయలేకపోతే చేయలేవు, కనీసం ఇదేనా చేసుకో, ఇది చేసుకున్నట్లయితే ఏమిటది కర్మఫలత్యాగము, అది చేసుకున్నట్లయితే నీకు వెంటనే శాంతి లభించును అని చెప్పారు. ఇప్పుడు ఇలా చెప్పిన సందర్భంలో కర్మఫలత్యాగమును చేస్తే వెంటనే శాంతి లభించును అనే వచనము కర్మఫలత్యాగమును స్తుతించుట కొరకు చెప్పినట్లా, లేక ఆ పైన చెప్పినవన్నీ వేస్ట్, కర్మఫలత్యాగం ఒక్కటే సరిపడుతుందని అందుకోసం చెప్పినట్లా అన్నట్లయితే, పైన చెప్పినవన్నీ వేస్ట్ అని చెప్పడం అన్న అభిప్రాయం కాదు. అవి ఏమీ చేయలేడు వీడు అర్జునుడు, వీడు కేవలం కర్మఫలత్యాగం ఒక్కటైనా వీడు చేసుకోగలుగుతాడు అని చేత ఇది కూడా నాన్న గొప్పదేరా అని స్తుతించడం కోసం చెప్పారు. అంతే తప్ప పై వాటిని త్రోసిపుచ్చడం కోసం చెప్పలేదు. ఇప్పుడు చూడండి ఆ వాక్యం యథా, ఎలాగైతే త్యాగాఛాంతిరనంతరం అనే మాట కర్మఫలత్యాగమును స్తుతించే వచనం మాత్రమే, అది కేవలం స్తుతి కొనియాడే విషయం మాత్రమే. ఇప్పుడు నేను చెప్తూ ఉంటా, మీరు రోజు జిమ్కి వెళ్ళి ఒక 30 నిమిషాలు 45 నిమిషాలు వ్యాయామం చేయండి. అంటే జిమ్కి వెళ్ళడం మాకు అనుకూలం కాదండి, పోనీ అయితే మీ ఇంటి పక్కన ఉన్న పార్కుకి వెళ్ళి ఒక 30 నిమిషాలు వ్యాయామం చేయండి. అంటే ఆ పార్కుకు వెళ్ళి దారి బాగులేదండి, ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది, తెల్లవారుజామున వాడెవడ మీద పెట్టేసి ఇట్లా ప్రమాదం ఉంది, పార్కుకి వెళ్ళడం కూడా మాకు కష్టమే, అయితే ఇంట్లో ఒక ఎలిప్టికల్ కొని పెట్టుకుని దాని మీద ఎక్కి మీరు వ్యాయామం చేయండి. అంటే ఇప్పుడు 20,000 పెట్టి ఎలిప్టికల్ కొనే ఉత్సాహం కూడా మాకు లేదండి. అంటే అయితే కనీసం మీ ఇంట్లోనే ఆ వరండాలో ఇటు నుంచి అటు అటు నుంచి అటు బయట తిరగండి అని చెప్పి అలా తిరుగుతూ ఉన్నట్లయితే మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పుడు ఆ వరండాలో ఇటు నుంచి అటు అటు నుంచి అటు తిరిగితే మీరు ఆరోగ్యంగా ఉంటారు అన్నది ఆ తిరగడమును గొప్పదని స్తుతి చేయడమా, లేక జిమ్కు వెళ్ళడం ఇవన్నీ అనవసరం ఇదే శ్రేష్టము అని చెప్పుటయా? స్తుతి కోసం చెప్పారు. నిజానికి ఆ పైన చెప్పినవే శ్రేష్టం, అవి ఏమీ చేయలేడు వీడు, చేయలేను అంటున్నాడు. మనం ఈ సాధకులు ఎలా ఉంటారంటే వాళ్ళు కంప్లైంట్ చేస్తారు, మాకు మనస్సు స్థిమితంగా ఉండట్లేదండి అంటారు. మీకు మనస్సు స్థిమితంగా ఉండే ఉపాయం నేను చెప్తాను, రండి కూర్చోండి. మనస్సు ఏ కారణంగా స్థిమితంగా ఉండట్లేదు? మీరు రాగద్వేషాలు పెట్టుకోవడం చేతను, సంసారాసక్తి పెట్టుకోవడం చేతను, ధనమునందు లోభము అది పెట్టుకుని ఆస్తిపాస్తుల వెంట మీరు పడుతున్నారు కాబట్టి మీ మనస్సు స్థిమితంగా ఉండటం లేదు. అవన్నీ మానేసి వచ్చి గీత క్లాసులో కూర్చోండి అని నేనంటే, అవన్నీ ఇప్పుడు మానేయడం మా వల్ల కాదండి, గీత క్లాసుకు రావడం కూడా మా వల్ల కాదండి అంటారు. ఏం చెప్తారు ఇంకా? కాబట్టి వాడు అభ్యాసం వాడి వల్ల కాదు, జ్ఞానం వాడి వల్ల కాదు, ధ్యానం వాడి వల్ల కాదు, కనీసం చేస్తున్న కర్మఫలాన్ని దేవుడికి సమర్పించురా, దానివల్ల నీకు శాంతి లభిస్తుంది అంటే అర్థము, ఆ వాక్యానికి అర్థము, కర్మఫలత్యాగము పైన చెప్పిన అభ్యాస జ్ఞాన ధ్యానముల కంటే గొప్పదని విధించుటయా, లేక
కర్మఫలత్యాగమును స్తుతించుటయా. అది స్తుతించుట మాత్రమే. ఇక్కడ కూడా అదే పరిస్థితి. యథోక్త అనేక పక్ష అనుష్ఠాన అశక్తిమంతం అర్జునం అజ్ఞం ప్రతివిధానాత్. అభ్యాసము, జ్ఞానము, ధ్యానము అని పైన చెప్పిన అనేకానేకములైన పక్షములు ఏవైతే గలవో, గొప్ప పక్షములు, ఈ కర్మఫల త్యాగము కంటే అవి గొప్పవి, వాటిని అనుష్ఠించుట నా వల్ల చేత కాదు అని చెప్పిన అర్జునుణ్ణి ఉద్దేశించి, ఎటువంటి అర్జునుణ్ణి, జ్ఞానము లేని అర్జునుణ్ణి ఉద్దేశించి, ఆత్మస్వరూప జ్ఞానము లేని అర్జునుణ్ణి ఉద్దేశించి, ఆ పై పక్షములు నా వల్ల ఏది కాదండోయ్ అన్న అర్జునుని ఉద్దేశించి, నువ్వు కనీసం కర్మఫల త్యాగం చేసుకో, అది నిన్ను ఉద్ధరిస్తుంది అని చెప్పిన మాట, ఆ ఉద్ధరిస్తుంది అనే మాట కనీస పక్షంలో ఉన్న కర్మఫల త్యాగమును స్తుతించే వచనము మాత్రమే కానీ, ఆ పైన చెప్పిన ఇతర పక్షములను త్రోసిపుచ్చే వచనం మాత్రం కాదు. ఇది మీకు ఎలా తయారైందో తెలుసునండి. సమాజం నువ్వు యజ్ఞం చేయి అంటే నా వల్ల యజ్ఞం చేయడం కుదరదు, దానం చేయి నేను దానం చేయలేను, తపస్సు చేయి తపస్సు నా వల్ల వదు, కనీసం రామనామాన్ని జపించుకోరా నువ్వు బాగుపడతావు అని చెప్పారు. అంటే వీడంటాడు యజ్ఞం అనవసరం, రామనామం చాలు, అదే చెప్పింది. అలా చెప్పారా? దానం అనవసరం, రామనామం చాలు, తపస్సు అనవసరం, రామనామం చాలు అని వీడు కంక్లూడ్ చేస్తాడు. అలా కంక్లూడ్ చేయడం తప్ప కదా, అది తప్పది. అవి చేయడం చేతగాని వాడిని ఉద్దేశించి కనీసం రామనామాన్నైనా ఏడవరా నువ్వు బాగుపడతావని, నువ్వు బాగుపడతావు అన్నమాట రామనామమును స్తుతించడం కోసం చెప్పారు తప్ప, ఆ పైవి చేస్తే బాగుపడడు అని కాదు, అని మాత్రం కాదు, ఆ పైవి మానేసి రామనామం చేయమని అసలే కాదు. దీనివల్ల ఏమైపోయింది సమాజంలో, ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఒకటి పట్టుకోవడం, ఓ హార్మోనియం ఒకటి మెడలో వేసుకోవడం, లేకపోతే ఓ తబలా ఒకటి మెడలో వేసుకోవడం, ఆ దూరం గంత లేదు మెడకు ఒక డోలు అన్నట్లు సావిత్రి గుర్తుకొచ్చి ఇట్లా మెడలో తబలా ఒకటి వేసుకుంటాడు, అది కొడుతూ ఉంటాడు, అరేకేషణ అంటూ ఉంటాడు. ఏమిటిరా కర్మానుష్ఠానం చేయరా అంటే ఇదే, ఇది ఇది చాలు కర్మ అక్కర్లేదు అంటాడు. ఈజ్ ఇట్ లైక్ దాట్? తాళ మేళములతో పాటుగా నామ సంకీర్తనం చేసేస్తే వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి అనే వచనం ఏదైతే కలదో ఇది అశాస్త్రీయము అని ముదిగొండ వెంకటరామ శాస్త్రి గారు రాసిపెట్టారు. మరి రామనామం గురించి చెప్పారు కదా, నీకు ఇలా చెప్పారు, మిగతా అవన్నీ ఏమీ చేయలేను నేను అన్న వాడికి కనీసం రామనామేమైనా ఏడు, లోకల్ పాలిటిక్స్ పక్కన పెట్టి నువ్వు ఎప్పటికైనా బాగుపడతావేమో అన్నట్టుగా చెప్పారు. కాబట్టి ఈ కర్మఫల త్యాగమును స్తుతించడం కోసం నహిదేహ వృతాశిక్ష ఇత్యాది వచనములు చెప్పారు తప్ప, సర్వకర్మ త్యాగం అనేది కుదరదు, సన్యాసం అనేది పొసగదు అని చెప్పడం కోసం మాత్రం కాదు. కాబట్టి సిద్ధాంతం ఏమిటి? యోగ్యుడైన వాడు, అధికార సంపద గలవాడు సర్వకర్మ సన్యాసం అనే ముఖ్య సన్యాసమునే స్వీకరిస్తాడు. ఆ అధికార సంపద చాలకపోతే కనీసం ఇంట్లో కూర్చుని నువ్వు సర్వకర్మ ఫలత్యాగం చేస్తే నువ్వు కూడా సన్యాసం చేసినంత వాడివే అవుతావు అని చెప్పారు, అనే అభిప్రాయం. అలా చెప్తారు ప్రతిదానికే, అలా అభిప్రాయం. కార్తీక మాసంలో తెల్లవారుజామున నదికి నడిచి వెళ్ళి స్నానం చేయని చెప్పారు. నేను నదికి నడిచి వెళ్ళి స్నానం చేయలేనండి, నా వల్ల అవ్వదు. సరే అయితే ఇంట్లోనే చన్నీళ్ళు స్నానం చెయ్యి. నేను చన్నీళ్ళు స్నానం చేయలేనండి, వేణీళ్ళు స్నానం చేసే అలవాటు నాకు. అంటే సరే అయితే నువ్వు తెల్లవారుజామున లేచి చన్నీళ్లలో వేణీళ్ళు కలుపుకుని స్నానం చెయ్యి. నువ్వు ఎలా స్నానం చేస్తావురా? నేను వేణీళ్లలో చన్నీళ్ళు కలుపుకుని స్నానం చేస్తాను. అలా వద్దు, చన్నీళ్లలో వేణీళ్ళు కలుపుకుని స్నానం చెయ్యి. ఎన్నింటికి చేస్తావు స్నానం? పొద్దున్న ఎన్నింటికి చేస్తాను కాదు, ఐదింటికి చెయ్యి. కనీసం ఇంత మాత్రం నువ్వు చేస్తే నువ్వు స్వర్గానికి పోతావు అని చెప్పాడు. చెప్తే వీడు మొన్నడు ఊళ్ళోకి వెళ్ళి చెప్తాడు,
తెల్లవారుజామున నదికి వెళ్ళి స్నానం చేయటం వేస్టు, తెల్లవారుజామున చన్నీటి స్నానం వేస్టు, చన్నీళ్లలో వేణీళ్ళు కలుపుకుని స్నానం 8 చేసేస్తే సరిపడుతుంది అని చెప్తాడు. ఆ కంక్లూషన్ తప్పు. ఆ కంక్లూషన్ అది స్తుతించడం కోసం అలా చెప్పాడు ఆయన, అది సంగతి. తథా ఇదమపి నహి దేహభృత శక్యం ఇది కర్మఫలత్యాగస్తుత్యర్థం వచనం. అలాగే ఇక్కడ కూడా ఆ 12వ అధ్యాయంలో దృష్టాంతంలో లాగే ఇక్కడ కూడా దేహంలో ప్రాణం ఉన్నంత వరకు కర్మల్ని విడిచిపెట్టడం కుదరదు కదా, కాబట్టి మేము కర్మల్ని చేసుకుంటూ ఉంటాము అంటే సరే, కానీ నువ్వు చెప్పింది కరెక్టే, దేహంలో ప్రాణం ఉన్నంత వరకు కర్మల్ని విడిచిపెట్టడం కుదరదు, కాబట్టి ఇంట్లోనే ఉండి కామ్యకర్మల్ని విడిచిపెట్టి నిత్యకర్మలను కూడా నిష్కామంగా చేసుకుంటే నువ్వు కృతార్థుడవుతావు అని ఆ మాట కర్మఫల త్యాగమును స్తుతించుట కోసం చెప్పారు. అంతే తప్ప సర్వకర్మ సన్యాసము అసంభవమని మాత్రం కాదు. దేహమునందు అభిమానం లేదనుకోండి, దేహాభిమానం లేదనుకోండి, నేను కర్తను అనే దేహాభిమాన ప్రయుక్తమైన కర్తృత్వము ఎవనియందు లేదో వాడు కర్మసన్యాసం చేసేస్తాడు. కర్మసన్యాసం సంభవమే, కర్మసన్యాసం అసంభవమని వచనం కాదది. ఆ వచనం యొక్క అభిప్రాయము సర్వకర్మ సన్యాసం చేయలేని వాడు కనీసం సర్వకర్మ ఫలత్యాగమైనా చేస్తే కృతార్థుడవుతాడని ఫలత్యాగమును స్తుతించుట కొరకు మాత్రమే చెప్పబడినది. ఇంతవరకు నేను చెప్పిన పాఠానికి వాక్యమీమాంస అని పేరు. అక్కడున్న వాక్యమును తెలుసుకునే ప్రయత్నము. నా సర్వకర్మాణి మనసా సన్యస్య నైవ కుర్వన్న కారయన్ ఆస్తే ఇత్యస్య పక్షస్య అపవాదః కేనచిత్ దర్శయితుం శక్యః. శక్యః అంటే నశక్యః. నా సర్వకర్మాణి కాదండి, నా తీసుకెళ్ళి శక్య ముందు పెట్టండి, నా సర్వకర్మాణి అని అన్వయించకండి. సర్వకర్మాణి మనసా సన్యస్య ఆస్తే సుఖం వశీ అని ఉంది. సర్వకర్మలను విడిచిపెట్టి జ్ఞాని సుఖముగా నుండును అని ఉంది. ఈ వాక్యం చూపించి ఏమిటి, నహి దేహభృతా శక్యం, దేహంలో ప్రాణం ఉన్నంత వరకు కర్మల్ని విడిచిపెట్టుట సంభవము కాదు అని వాక్యాన్ని చూపించి సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వశి అనే వాక్యాన్ని త్రోసిపుచ్చుట సంభవము కాదు. అర్థమైందండి మీకు ఆ వాక్యంలో తేడా కనపడుతోందా? సర్వకర్మలను మనస్సుతో విడిచిపెట్టి జ్ఞాని సుఖముగా నుండును. ఆ వాక్యం తెలిసిందా మీకు? అక్కడ ఏం చెప్పారు? జ్ఞానికి సర్వకర్మ సన్యాసం చెప్పారు కదా. దేహంలో ప్రాణం ఉండగా కర్మలను విడిచిపెట్టుట సంభవము కాదు అని 2వ వాక్యం ఉంది కదా. ఈ 2వ వాక్యం మొదటి వాక్యానికి విరుద్ధముగా ఉన్నట్లు మీకు అనిపిస్తోంది. అలా కాదు. ఎందుకంటే దేహంలో ప్రాణము ఉండగా కర్మలను సన్యాసించుట సంభవము కాదు అన్నదే సిద్ధాంతం అయినట్లయితే, శ్రీకృష్ణుడు సర్వకర్మలను విడిచిపెట్టి జ్ఞాని సుఖముగా నుండును అని ఎందుకు చెప్తాడు? సర్వకర్మలను విడిచిపెట్టి జ్ఞాని సుఖముగా నుండును అని చెప్పిన మాటను, ఇదిగో దేహంలో ప్రాణం ఉండగా కర్మలను విడిచిపెట్టుట సంభవము కాదనే మాటను చూపెట్టి త్రోసిపుచ్చుట కుదురుతుందా? కుదరదు. మరైతే ఈ 2వ మాట ఎందుకు చెప్పినట్టు, కర్మఫల త్యాగమును స్తుతించుట కోసం చెప్పినట్లు. మరి కొంత మీమాంస సంప్రదాయం తెలిసి ఉండాలి. దేహములో ప్రాణం ఉండగా కర్మలను విడిచిపెట్టుట సంభవము కాదు అనే మాట సర్వకర్మలను విడిచి జ్ఞాని సుఖముగా నుండును అనే జ్ఞాని స్వరూపమును చెప్పే వచనమును త్రోసిపుచ్చుటకు ఉద్దేశించినది కాదు. మరి దేనికోసం ఉద్దేశించారు? సర్వకర్మలను మనస్సుతో విడిచిపెట్టడం చేతగాని వాడికి
కనీసం సర్వకర్మ ఫల త్యాగమైనా చేయరా నీ మొహం ఇచ్చా అని చెప్పి వాడి ఆ సర్వకర్మ ఫల త్యాగాన్ని స్తుతించడం కోసం నహి దేహభృత శక్యం అని చెప్పారు. ఎంఎస్సీ చదవరా అంటే నా వల్ల కాదండి ఎంఎస్సీ అంటే, పోన్లే బీఎస్సీ కూడా మంచిదే, బాగా కష్టపడి పనిచేయి అని చెప్పాడు అనుకోండి, అంటే అర్థం దాని అర్థం ఎంఎస్సీ అనవసరము బీఎస్సీ గొప్పదే అని అర్థమా దానికి? కాదు. ఓకే, తెలిసింది కదండి. అలాగే రెండో వాక్యం నైవ కుర్వన్న కారయన్ అని ఉంది. జ్ఞాని కర్మను చెయ్యడు చేయించడు, చేయడము కర్తృత్వం చేయించడము హేతుకర్తృత్వం. ఓకే, జ్ఞాని కర్మలను చెయ్యడు చేయించడు అని ఉంది. దాని అర్థం ఏమిటి? సర్వకర్మ సన్యాసమే కదా అది. కర్మల్ని చేయడు చేయించడం అంటే సర్వకర్మ సన్యాసం. ఆ సర్వకర్మ నైవ కుర్వన్న కారయన్న అనే వచనము అది గీతలో వచ్చింది అంతకుముందు. దానిని అపవాదము చేయుట అంటే త్రోసిపుచ్చుట అనేది నహి దేహభృతాశక్యం అనే వచనము చేత సంభవమగునా? కాదు, అది యథార్థమే. మరి ఈ నహి దేహభృతాశక్యం అనే మాట అంతకుముందు చెప్పిన ముఖ్య సర్వకర్మ సన్యాసమును త్రోసిపుచ్చుట కొరకు ఉద్దేశించబడినది కాదు. మరి ఎందుకోసం చెప్పినట్టుది? ఈ సందర్భంలో ఆ ముఖ్య కర్మ సన్యాసము చేతగాని వాడికి సర్వకర్మ ఫలత్యాగమును విధించి ఆ విధించిన ఫలత్యాగమును స్తుతించుట కొరకు ఈ మాట చెప్పినారు. అర్థమైంది కదండి మీమాంస. తస్మాత్ కర్మణి అధికృతాన్ ప్రత్యేవా ఏష సన్యాస త్యాగ వికల్ప. చూడండి, ఎవళ్ళకి కర్మల యందు అధికారము అనగా యోగ్యత గలదో వారిని ఉద్దేశించి మాత్రమే ఈ కర్మలను చేయుట, కర్మలను చేస్తూ ఫలమును విడిచిపెట్టుట అనే ఒక వికల్పము, కర్మలనే విడిచిపెట్టుట అనే రెండవ వికల్పము. ఇక్కడ ఏవైతే మనం చర్చిస్తూ ఉన్నామో ఈ చర్చ జ్ఞానులను ఉద్దేశించి చేసే చర్చ కాదు. ఇది జ్ఞానులను ఉద్దేశించి రెండు వికల్పములు ఉండవు, ఎందుకంటే జ్ఞానులు కర్మలను చేయుటయే సంభవము కాదు కనుక. ఈ రెండు వికల్పములు ఎవరికి ఉంటాయంటే అజ్ఞానులకే ఉంటాయి. కర్మలను విడిచిపెట్టడమా కర్మ ఫలమును విడిచిపెట్టడమా అనే వికల్పములు రెండు అజ్ఞానులకే ఉంటాయి. కాబట్టి అటు అజ్ఞానులకు మాత్రమే కర్మల యందు అధికారము ఉంటుంది. నేను కర్తను, నాకు ఈ భోగము కొరకు ఈ కర్మను నేను చేస్తాను అని సంకల్పించి కూర్చునేవాడు బయట దేవాలయాది స్థానములలో గొప్ప భక్తుడుగా చలామణి అయినప్పటికీ భగవద్గీత దగ్గరికి వచ్చేప్పటికి వాడికి అజ్ఞాని అని ముద్ర వేస్తారు. ఆత్మజ్ఞానము లేనివాడు. మరి ఇక్కడ వాతావరణం అది. ఇది ఎలాగంటే ఆర్టీసీలో ఉద్యోగం చేసేప్పుడు ఎంఎస్సీ చాలా గొప్ప క్వాలిఫికేషన్ అయినప్పటికీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినట్లయితే ఎంఎస్సీ చాలా మినిమం క్వాలిఫికేషను. అక్కడ మామూలుగా ఫ్లాస్క్లో అవి క్లీన్ చేసి పెట్టేవాడికంటే కొంచెం హయ్యర్ క్వాలిఫికేషన్ తప్పిస్తే అక్కడ అందరూ పిహెచ్డీలే ఉంటారు. అలాగంటే కాబట్టి ఈ చర్చ జ్ఞానుల గురించి కాదు, ఇది కర్మాధికారముల గురించి, కర్మాధికారము గలవారికి మాత్రమే. అంటే అర్థమేంటి? మీరు గృహస్థులు, ఇంకా దేహాభిమానం ఉంది, ఏమండి, ఇంకా భార్య పిల్లలు డబ్బు దశకం వీటి మీద కొంత వ్యామోహము ఉన్నది. ఇప్పుడు మేము వచ్చేసి హృషికేశ్ వచ్చేసి సన్యాసం తీసేసుకుంటాము అని అన్నప్పుడు మహాత్ములు ఏం చెప్తారంటే, ఇవన్నీ పెట్టుకుని హృషికేశ్ వచ్చే సన్యాసం తీసుకుంటే నువ్వు ఇబ్బంది పడతావయ్యా, ఆ సన్యాసం నీకు బరువు అవుతుంది, నువ్వు చక్కగా ఇంటి దగ్గర ఉండి నిష్కామంగా కర్మలని చేసుకో అని చెప్తారు. కాబట్టి అజ్ఞానులకే ఈ రెండు వికల్పాలు కూడా, జ్ఞానుల గురించి వికల్పములు లేవు. మరి జ్ఞానుల మాట ఏమిటి? ఏతు పరమార్థదర్శిన సాంఖ్యాః తూ పైన చెప్పిన కర్మాధికారము గల ఆత్మజ్ఞానము లేని వారికి భిన్నముగా
ఎవరైతే జ్ఞానులు ఉన్నారో. సాంఖ్యా అంటే సాంఖ్యులు అంటే కపిల సాంఖ్యం చదివిన వాళ్ళని కాదు, జ్ఞానులు. జ్ఞానులంటే ఎవరు? వీళ్ళు పరమార్థమును దర్శిస్తారు. ఏది పరమసత్యమో దాన్ని దర్శిస్తారు. అది ఎలా దర్శిస్తారో తెలుసిన, ఈ దేహము నేను, ఈ మనస్సు నేను, ఈ దేహము ద్వారా మనస్సు ద్వారా జరిగే కర్మలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికీ కర్తను నేను, ఆ కర్మలకు లభించే ఫలమును అనుభవించే భోక్తను నేను అని అనుకుంటూ ఉన్నంతకాలము వాడు అజ్ఞానియే. నేను శుద్ధ చైతన్య స్వరూపుడను, తెలియుటయే నా స్వరూపము. దేహము ఏదైతే మట్టి ముద్ద వంటిదో అది నేను కాదు. ఆ దేహంలో బల్బులో ఎలక్ట్రిసిటీ ప్రవహించినట్టుగా ఆ దేహంలో ప్రాణశక్తి ప్రసరించి ఆ దేహాన్ని ప్రాణము గలదిగా అంటే చేష్ట గలదిగా చేస్తున్నటువంటి ఎలక్ట్రిసిటీ అనదగిన ఎలక్ట్రిసిటీ వంటి ఒక ప్రాణశక్తి ఏదైతే ప్రసరిస్తో ఆ దేహాన్ని చేష్టలు గలదిగా చేస్తోందో ఆ ప్రాణశక్తి నేను కాను. ఎందుకంటే ఆ ప్రాణశక్తికి నేను సాక్షిని. అదే దేహమునందు ఘటపటాది బాహ్య వస్తువులను తెలుసుకుంటూ ఇంద్రియముల ద్వారా సుఖదుఃఖములను అనే స్థితులను పొందుతూ నిరంతరము మారిపోతూ ఉండే ఏ అంతఃకరణము గలదో అది నేను కాను. వీటినన్నిటి ఇంతవరకు క్షేత్రమే. ఈ క్షేత్రమునంతనూ తెలుసుకుంటూ ఉండే శుద్ధ చేతనుడను నేను అని ఎవడైతే దర్శిస్తాడో, ఆ విధంగా ఎవడైతే సహజంగా అటువంటి ధోరణిలో ఉంటాడో వాణ్ణి భగవద్గీతలో పరమార్థదర్శి అని అంటారు. అది పరమార్థదర్శి అంటే, పరమార్థదర్శి అంటే అలా పైకి చూసేదో కనపడింది, అలా కాదు సుమండి. ఇప్పుడు నేను పరమార్థదర్శి అంటే ఏమిటో ఇంతసేపు చెప్పాను, అది ఏమిటో మళ్ళీ చెప్పమంటే ఇంక నా వల్ల కాదు. నా అభిప్రాయం మీకు ఏమైనా అర్థమైందా? పరమార్థదర్శి అనేమాట. అటువంటి పరమార్థదర్శులైన జ్ఞానులు ఎవరైతే ఉంటారో వారికి కర్మల యందు యోగ్యత లేదు. మరి వారికి దేని యందు యోగ్యత ఉన్నది? వారి జ్ఞానమునందు నిలిచి ఉండుటయే వారికి యోగ్యత. జ్ఞానులు ఎలా ఉంటారో చెప్పంటారా? ఇప్పుడు నాలుగేళ్ల పిల్లాడికి ఉయ్యాలలో కూర్చుని ఉయ్యాలలో పడుకుని నవ్వుతూ ఉంటాడు, ఇలా ఇటు తిరగడం అటు తిరగడం చేస్తూ కాళ్ళు ఇలా ఇలా కొడుతూ నవ్వుతూ ఉంటాడు, అమ్మగారిని చూసి నవ్వుతాడు. ఆ పిల్లవాడికి జీవితంలో మనము పొందదగిన గోల్స్ లక్ష్యములు ఏమైనా ఉంటాయా? ఏమైనా ఉంటే నవ్వగలుగుతాడా? నేను సెయింట్ యాన్స్లో సీటు సంపాదించాలి అనే లక్ష్యం ఆ పిల్లవాడికి ఉంటే ఆ పిల్లవాడు టెన్షన్లో పడిపోతాడా? నవ్వుతాడా? నవ్వుతాడు. ఆ లక్ష్యం తల్లికి ఉంది తప్ప పిల్లవాడికి లేదుగా, వాడు నవ్వుతూ ఉంటాడు. తల్లి మాత్రం టెన్షన్లో ఉంటుంది. ఈ తల్లి తండ్రి కలిసి ఏం చేస్తారంటే, వాడికి ఆరు ఏడేళ్ళు వచ్చేప్పటికీ ఆ వాళ్ళ మనస్సులో ఉండే గోల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వీడి బుద్ధిలో ప్రవేశపెడతారు. ప్రవేశపెడితే ఇంకా వాడు కూడా వీళ్ళకమల్లాగే సంసారి అయి లక్ష్యములను ఎదురుగా పెట్టుకుని వాటి కోసం పరుగులు తీస్తూ బతుకుతూ ఉంటాడు. ఈ లక్ష్యములు అనేవి ఎలా ఉంటాయంటే, మీరు ఒక లక్ష్యమును చేరుకునేప్పటికీ అది ఎందుకు కొరగానిదిగా మారిపోయి ఇంకొక లక్ష్యము దూరంగా సాక్షాత్కరిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు, మా చిన్నప్పుడు ఒకడేం చేశాడు, మా ఊళ్ళో గాడిదలు ఉండేవి. నేను గాడిదల గురించి చాలా అనేక పర్యాయాలు చెప్పి ఉన్నాను. మేము కూడా గాడిదల్లాగే బతికే వాళ్ళమని కూడా చెప్పాను నేను. మా ఊళ్ళో గాడిదలు ఉండేవి. ఒకళ్ళు ఏం చేశారంటే, పచ్చగడ్డి ఇంత పచ్చగడ్డి పీకి దాన్ని కట్టకట్టి దాన్ని ఒక కట్టె పుల్లకి కట్టి ఆ గాడిద మూతికి తాడేసి కట్టారు. ఆ గాడిద ఏం చేస్తుంది, దానికి పచ్చగడ్డి కొంచెం ఇగో ఇంత దూరంలో పచ్చగడ్డి కనపడుతూ ఉంటుంది. ఆ పచ్చగడ్డిని అందుకుందామని అది ముందుకు వెళ్తే అందద్దు. అది అనుకుంటుంది, నడిస్తే అందుతుంది అనుకుని నడుస్తుంది. అది నడుస్తుంటే ఈ పచ్చగడ్డి కూడా ముందుకు పోతూ ఉంటుంది, అది అందదు. పరిగెడితే మంచిదని పరిగెడుతుంది. నేను ఒక గాడిదను చూశాను, అది పరిగెడుతోంది ఈ పచ్చగడ్డి కోసం. అప్పుడు నేను
అది తన్నే ప్రమాదం ఉన్నా కూడా దాన్ని ఆపి గబగబా ఆ తాడు తీసేసి ఆ పచ్చగడ్డి దాని ముందు వేస్తే అది నవ్వింది. ఆ గాడిదల్లాగా బతుకుతూ ఉంటాం మనం. మనం ఎప్పుడూ ఏదో ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ఆ లక్ష్యాన్ని చేరుకోవటం కోసం పరుగులు తీస్తూ, అదే కర్మ అంటే అదే కర్మ, కర్మఫలము. ఆ లక్ష్యము కర్మఫలము, కర్మ పరుగు, అలా బతుకుతూ ఉంటాం మనం. నన్ను ఎవరో అడిగారు ఎక్కడున్నారండి అంటే పద్మారావు నగర్లో ఉన్నాను. ఏం చేస్తున్నారంటే ఏమీ చేయటం లేదండి, నేను ఏమీ చేయను. అలా కాదండి, మీకేవో గోల్స్ ఉంటాయి కదా, ఏ గోల్సు లేవు. అంటే కనీసం జీవించడమైనా గోల్ అవునా కాదు, జీవించాలనే గోల్ కూడా లేదు. కనీసం భోజనం చేయాలనే గోల్ కూడా లేదు. ఆ టైం అయితే ఆ భోజనం వస్తుంది, కడుపులో రెండు ముద్దలు పడతాయి, అలా పడు ఉండడం అంతే. భోజనం చేయడం కూడా గోల్ కాదు. ఆ టైం అయితే అదే ఆ ప్రకృతి నియమాన్ని బట్టి భోజనం అవుతుంది. భోజనం చేయాలనేది కూడా గోల్ కాదు. పాఠాలు చెప్పడం గోల్ కాదు. సమాజాన్ని ఉద్ధరించడం అనే గోల్ లేదు. కొనే ఆత్మోద్ధారం అనే గోల్ ఉంది, అది లేదు. ఆత్మ నిత్యముక్తము, ఆ గోల్ కూడా లేదు. మరి ఏం చేస్తారు? ఏమీ చెయ్యం. మరి ఏం చేస్తారు? ఉంటామంతే, ఉండడమే. జస్ట్ బీ, బీ వితౌట్ గోల్స్. ఆలోచించి చూడండి, గోల్స్ ఏమీ లేవు నాకు. నో గోల్స్, ఐ యామ్, నేను ఉన్నాను. నాకు చేరుకోదగ్గ గోల్స్ ఏమీ లేవు. ఈ చేతులతో చేయాల్సినటువంటి ఘనకార్యములేవీ లేవు అని ఆ చేతుల్ని కొంచెం లూజ్గా పెట్టండి, రిలాక్స్డ్గా పెట్టండి. ఈ చేతులతో చేసి పనేమీ లేదు అనగానే ఈ భుజములు రిలాక్స్ అవుతాయి. క్రమంగా భుజాల్లో ఏమైనా నొప్పులు ఉంటే పోతాయి, ఈ చేతుల్లో నొప్పులు ఉంటే పోతాయి, అవి రిలాక్స్ అవుతాయి. గోల్స్ ఏమీ లేవు అంటే మనస్సులో ఆదుర్ద పోతుంది, చేరుకోవాల్సిన గోల్ ఏమీ లేదు. అప్పుడు మీ స్వరూపంలో మీరు నిలిచి ఉంటారు. అంతకు మించి గొప్ప లక్ష్యము ఈ సృష్టిలో ఏదీ లేదు. నేను మీకు జ్ఞాననిష్ట అనే దానిని సరళంగా చెప్పాను. ఇంకే నేను మీరు అంటూ ఉంటాను, దాన్ని మీరు వ్యక్తిగతంగా తీసుకోవద్దు. కాబట్టి అటువంటి జ్ఞాననిష్టలో ఉంటారు మహాత్ములు. వారి జ్ఞాననిష్టలో ఉండుటయే సర్వకర్మ సన్యాసం అయిపోతుంది. వాళ్ళు ఏం పనికట్టుకుని సర్వకర్మల్ని విడిచిపెట్టడం అంటూ ఏమి ఉండదు. ఆ కర్మలు జారిపోతాయి, కర్మలు వాటంతటవే జారిపోతాయి. పండు వచ్చేప్పటికీ చుట్టూ ఉన్నటువంటి తొడిమే ఆకులు ఎండి జారిపోతాయి. అరటి పండు గెల వచ్చేప్పటికీ ఆ చుట్టూ ఉన్నటువంటి ఆకులు ఏమవుతాయి? జారిపోతాయి. ఆ రకంగా స్ప్రౌట్ వచ్చేప్పటికీ ఆ పెంకు, పెంకు మీద ఉండేటువంటి పొర ఇవన్నీ అవుతాయి, జారిపోతాయి. అదేవిధంగా సర్వకర్మ సన్యాసమే ఉంటుంది మహాత్ములకి. అదే అంటున్నారు ఆయన, సర్వకర్మ సన్యాస లక్షణాయాం అధికారః. వారి యోగ్యత దేని యందు ఉంటుంది? జ్ఞాననిష్టాయాం అధికారః. జ్ఞాననిష్ట యందు వారికి యోగ్యత ఉంటుంది. జ్ఞాననిష్ట అనగానేమి? సర్వకర్మ సన్యాసమే. జ్ఞానమునందు ఉండుట, నిలిచి ఉండుట అనగా కర్మలనన్నిటినీ విడిచిపెట్టుటయే. మీరు ఆలోచించండి, ఇదిగో నిద్ర లేచాను, ఈరోజు ఈ పనులు ఉన్నాయి, ఈరోజు ఈ పనులు ఉన్నాయి అని తయారయ్యి వాడి స్థితి, నిద్ర జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు అలా చక్రంలా తిరుగుతూ ఉంటాయి. నేను నా స్వరూపమునందు నిలిచి ఉన్నాను, నేను పొందదగినది ఏదీ లేదు, నేను చేయవలసినది ఏదీ లేదు అని రిలాక్స్ అయి ఉన్నవాడికి ఎంత తేడాయో మీరు గమనించారా? కాబట్టి అటువంటి జ్ఞాననిష్ట, జ్ఞానమునందు ఉన్నవాడు అంటే ఏమిటి? నో గోల్స్, జీవితంలో పొందదగిన లక్ష్యములేవి లేవు, చేయదగ్గది ఏదీ లేదు, అయ్యేదేదో అవుతూ ఉంటుంది, నేను చేసేది ఏదీ ఉండదు. మీరు ఇది చెప్పండి, గాలి మీరు పీలుస్తారా లేకపోతే అది ఆ శ్వాసక్రియ అవుతూ ఉంటుందా? అవుతూ ఉంటుంది.
మంచిది, మీరు చాలా బుద్ధిమంతులు. ఇంకొక ప్రశ్న అడుగుతా చెప్పండి, స్నానం మీరు చేస్తారా లేకపోతే ఆ టైం వచ్చేప్పటికి ఆ స్నానం అవుతుందా? మరి గమనించదగ్గ విషయమే. భోజనం మీరు చేస్తారా, ఆ టైం వచ్చేప్పుడు కదా అవుతుందా? గమనించండి. పాఠం మీరు చెప్తారా, ఆ టైం వచ్చేప్పుడు కదా అవుతుందా? ఈ తేడాన్ని మీరు గమనించగలరు. కాబట్టి కర్మలను ఫిజికల్గా విడిచిపెట్టడం అంటూ ఏముండదు, అయ్యే కర్మలు అవుతూ ఉంటాయి. మనసా సన్యస్య, ఆ ఐడెంటిఫికేషన్ ఉండకపోవడమే కర్మసన్యాసం అనగా, ఐడెంటిఫికేషన్ ఉండకపోవడమే, దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కర్మ ఎలా ఉంటాడో తెలిసిన, పాఠం చెప్తాడు, సంతకం పెడతాడు, ఆ లెక్చర్ నెంబర్ నోట్ చేసుకుంటాడు, ఇది 14వ లెక్చరు అని నెంబర్ వేసి సైన్ చేసిపోతాడు. మొన్నాడు వస్తాడు, నేను పాఠం చెప్పడానికి వెళ్తున్నాను అని వస్తాడు, గంట సేపు పాఠం చెప్పి 15వ లెక్చరు అని సంతకం పెట్టిపోతాడు. నెల అవగానే 30 లెక్చర్ల డబ్బు నాకు అని డబ్బు వసూలు చేసుకుంటాడు. ఇది కర్మ, కర్మఫలము. అదెక్కడ కర్మ ఉంటుంది, నేను కర్తను కాను, ఫలాపేక్ష లేదు అనేటువంటి సర్వకర్మ సన్యాసం మనసా సన్యస్య, అటువంటి జ్ఞాననిష్ట ఏది గలదో ఆ జ్ఞాననిష్ట ఎందు మాత్రమే జ్ఞానులకు యోగ్యత అధికారము. అంతే తప్ప ఇది నతే వికల్పార్హా. ఇది అంటే ఇది హేతో, హేతువచనం. ఈ కారణం చేత తే, ఆ జ్ఞానులు, వాళ్ళు కర్మలను చేయాలా విడిచిపెట్టాలా, కర్మలను చేస్తూ కర్మఫలాన్ని విడిచిపెట్టాలా లేకపోతే కర్మలనే విడిచిపెట్టాలా అనే ఈ మీమాంస ఆ జ్ఞానులకు వర్తించదు. కారు నడిపేవాడికి ఉండే నియమములు కారులో నడిపేవాడి పక్కన కూర్చొని విశ్రాంతిగా ఉండేవాడికి వర్తించవు. కారు ఎవడో నడుపుతూ ఉంటాడు, నేను పక్కన కూర్చుంటాను, ఇలా కూర్చుంటాను, కూర్చుని నేను ఏం చేస్తాను, ఏమి చెయ్యను, చూస్తూ ఉంటావు. చూడడం చేయడం కాదు, చూడడము తెలియట, తెలియట వేరు చేయుట వేరు. నేనేమి చేయుట లేదు, ఇలా విశ్రాంతిగా కూర్చుంటా, నా భుజములు కూడా చాలా రిలాక్స్డ్గా ఉంటాయి. ఏం చేస్తున్నారండి? ఏమి చేయటం లేదండి, అదే ఎదురుకుండా చూస్తున్నారు కదా. చూడటం వేరు చేయడం వేరు, తెలియట వేరు చేయుట వేరు. అన్నీ నోటీస్ చేస్తూనే ఉన్నారా, అది చేయడం కాదు, అది అది జ్ఞానం. అది ఈ లోపల కుంకుబాట్లు వచ్చాయనుకున్న కుంకుబాట్లు పడతాం, కుంకుబాట్లు పడుతున్నారంటే చేస్తున్న పని మానేసి నిద్రపోయాడనా? చేస్తున్న పని ఏమీ లేదు, కుంకుబాట్లు వచ్చాయి, కుంకుబాట్లు పడ్డాం. కానీ వాడు కుంకుబాట్లు పడితే, వాడు కుంకుబాట్లు పడడానికి హక్కు లేదు, వాడు అలా పని చేయాల్సిందే. కుంకుబాట్లు అయిపోయిన తర్వాత ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ తలపైకి ఎత్తాను, చూశాను, ఎక్కడ దాకా వచ్చామో, ఇంకా న్యూజెర్సీ దగ్గరికి వస్తున్నట్టున్నామే, మంచిది, ఎలా ఉన్నావు, బాగానే ఉన్నావా, నువ్వు కుంకుబాట్లు పట్టలేదు కదా, అదే లేదు సార్, మంచిది. కానీ కాబట్టి చేయడానికి ఉండడానికి అది తేడా. ఇప్పుడు 60 మైళ్ళు దాటి నడపకూడదు అనే నియమం నాకా అతనిక? అతనికి. అతను 65 మైళ్ళు నాటి నడుపుతుంటే నేను ఇలా చూస్తుంటే నాకు అర్థమైపోతుంది, నేను వెంటనే ఆ స్పీడోమీటర్ చూస్తా, ఏమో ఏమిటి అలా అలా ఎందుకు నడుపుతున్నావు, అంత ఎక్కువ స్పీడ్ ఎందుకమ్మా, మనకు కంగారే ఉంది, మనం సవకాశంగా వెళ్తాం, మనం ఎప్పుడు వెళ్తే అప్పుడే సత్సంగం, కాబట్టి నువ్వు ఆ లోపలనే నడుపుకో అని నేను చెప్తా. ఆ నియమం అతనికి నాకు కాదు. సెల్ ఫోన్ మోగితే నేను జేబులోంచి తీసి నేను చేతితో పట్టుకుంటా, అదేమిటి సెల్ ఫోన్, నేను నువ్వు మాట్లాడద్దమ్మా, నువ్వు మాట్లాడుకోవడం, ఈ నెంబర్ ఇలా ఉంది, నన్ను మాట్లాడమంటావా లేకపోతే అలా ఊరుకోమంటావా, కాదు నేను, నువ్వు మాట్లాడద్దు, నీ తరఫున నేను మాట్లాడతా, సరే అయితే మాట్లాడు. నేను అప్పుడు నొక్కి, ఏమండి మీరు ఫలానా వారి కోసం ఫోన్ చేశారు, అవునండి ఆయన డ్రైవింగ్ చేస్తున్నారు కాబట్టి మీరు మరొకప్పుడు ఫోన్ చేయండి అని నేను పెట్టేస్తా. ఏదైనా చెప్పమంటారా ఆయనకి, అవి ఏమీ లేదండి శుభం, మీరు ఉండండి అక్కడ అన్ని పెట్టేస్తా. ఈ నియమాలు నాకు కాదు, అతనికి, నాకే నియమం లేదు.
సో అంత తేడా ఉంటుంది. చేయుట వెర్సెస్ ఉండుట. మీ స్వరూపము చేయుట అని అనుకుంటున్నంతసేపు ఈ వికల్పాలన్నీ మీకు అన్వయిస్తాయి. మీ స్వరూపము ఉండుట అని మీరు తెలుసుకున్నప్పుడు ఈ వికల్పాలు ఏమీ మీకు అన్వయించవు. శంకర్ హయ్యెస్ట్ ఫిలాసఫీ, చాలా జాగ్రత్తగా తెలుసుకోవాల్సి ఉంటుంది. తథా ఉపపాదితం అస్మాభి వేదా వినాశినం ఇత్యస్మిన్ ప్రదేశే తృతీయాదౌ చ. ఈ తేడా కర్మలను విడిచిపెట్టుట జ్ఞాని, కర్మ ఫలమును విడిచిపెట్టుట కర్మి. కర్మి కర్మ ఫలమును విడిచిపెట్టాలి, కర్మలను విడిచిపెట్టుట సంభవము కాదు. అలా ప్రయత్నం కూడా చేయవద్దు. జ్ఞాని సర్వకర్మ సన్యాసము జ్ఞానికి అన్వయించును. ఈ తేడాన్ని మేము వేదావినాశనం నిత్యం యేన మజమవ్యయం అనే శ్లోకం దగ్గర 2వ అధ్యాయంలో మేము విస్తారంగా చెప్పి ఉన్నాము. మీరు మళ్ళీ ఒకసారి అక్కడికి వెళ్ళి చూసుకోండి. 3వ అధ్యాయం ఆరంభంలో, ఆరంభం అంటే దాన్ని సో ఏమంటారు సంబంధ భాష్యము అంటారు. ఆ సంబంధ భాష్యం చాలా పెద్దదిగా ఉంది. 3వ అధ్యాయం సంబంధ భాష్యం, దాంట్లో కూడా మేము విస్తారంగా ఈ విషయాన్ని చెప్పాము. కాబట్టి ఇక్కడ కర్మి అంటే గృహస్థులుగా ఉంటూ సంసారంలో ఉంటూ నేను కర్తను భోక్తను అనేటువంటి ఒక ధోరణిలో జీవించేవారి కొరకు 4 వికల్పములను ప్రస్తావించినారు, జ్ఞానుల కొరకు కాదు. అటువంటి వాళ్ళు ఈ 4 ఇంటిలో ఏ మార్గమును అనుసరించాలి అనే విషయమై శ్రీకృష్ణుడు తన అభిప్రాయాన్ని ఇప్పుడు ప్రకటించబోతున్నాడు. తెలిసిందండి, టాపిక్ తెలిసింది కదా. కాబట్టి ఇప్పుడు చెప్పబోయే అభిప్రాయము కానీ లేక ఇదివరలో 1-2 శ్లోకాల్లో చెప్పినటువంటి వికల్పములు 4 కానీ రమణ మహర్షి నిసర్గదత్త మహారాజు మొదలైన జ్ఞానులను ఉద్దేశించి కాదు. ఇవి సంసారంలో ఉంటూ గృహస్థులుగా ఉంటూ కర్మానుష్ఠానం చేసి వారిని చెప్పి గురించి చెప్తున్నటువంటి మాట. కాబట్టి మేము గృహస్థులం, మాకు రోజున కర్మలను మేము చేసుకుంటూ ఉంటాము అని అలాగే జబర్దస్తిగా చెప్పడానికి వీల్లేదు. మీరు గృహస్థులై ఉన్నప్పటికీ మీరు కర్మక్షేత్రంలో యోగ్యమైన మార్పులను తెచ్చుకుని తీరాలి. అది ఏ విధంగా యోగ్యమనగా నేది ఇవి ఇప్పుడు చెప్తున్నారు. నిశ్చయం శృణుమే తత్ర త్యాగే భరత సప్తమ త్యాగో హి పురుషం వ్యాఘ్ర త్రివిధ సంప్రకీర్తితః. అవతారిక తత్ర ఏతేషు వికల్పభేదేషు. తత్ర అంటే తస్మిన్ సతి పెట్టుకోవాలి. తస్మిన్ సతి అంటే దానికి తెలివి ఎలా ఉంటుంది, అది అట్లుండగా. అది అట్లుండగా అనగానేమి, ఈ పైన చెప్పిన 4 వికల్పములు ఆత్మజ్ఞాన నిష్ఠుల విషయం కాదు, కేవలము కర్మాభిమానము కలిగిన లేకపోతే కర్తృత్వాభిమానము కలిగిన సంసారులకు చెందినవి మాత్రమే అనే స్థితి అట్లుండగా, ఓకే, ఈ 4వ ఇంటిలో పైన చెప్పిన వికల్ప భేద వేర్వేరు వికల్పములు వేర్వేరు పక్షములు 4 ఏవైతే ఉన్నాయో వాటిల్లో అర్జున నా అభిప్రాయాన్ని నా నిశ్చయాన్ని చెప్తున్నాను విను. నిశ్చయం శృణుమే తత్ర. తత్ర అంటే తేషు, ఆ 4 వికల్పముల విషయమై విషయసప్తమి నా నిశ్చయమును చెప్తున్నాను వినుము. ఆ విషయం ఏంటది, త్యాగే విషయే. ఆ 4 వికల్పములలో కూడా ప్రతి దాంట్లోనూ త్యాగం ఉన్నది. ఒకప్పుడు కర్మలనే విడిచిపెట్టుట సన్యాసం అనే పేరుతో అది ఉన్నది, ఇంకొకప్పుడు కర్మ ఫలమును విడిచిపెట్టుట అని త్యాగం ఉన్నది, 3వ వికల్పంలో కర్మయందు దోషముంది కనుక కర్మను విడిచిపెట్టేయనే మాట ఉన్నది, యజ్ఞము దానము తపస్సు అనే కర్మని మాత్రం విడిచిపెట్టద్దు మిగతాలు విడిచిపెట్టు అనే మాట ఉన్నది. కాబట్టి నా సన్యాస శబ్దం ప్రయోగించినప్పటికీ
దానికి కూడా అర్థము విడిచిపెట్టుటయే. ఎటు వచ్చి కర్మలను విడిచిపెడితే సన్యాసం అన్నారు, కర్మ ఫలమును విడిచిపెడితే త్యాగం అన్నారు. మొత్తానికి అది త్యాగమే ఇది త్యాగమే. కాబట్టి ఈ త్యాగం అనే అంశములో ఏవో నాలుగు వికల్పాలు చెప్పిన మాట వాస్తవమే. అసలు మొత్తం మీద ఈ త్యాగము అనే అంశంలో నా నిశ్చయాన్ని చెప్తాను, నువ్వు విను. ఈ త్యాగము మూడు రకములు. ఏ మూడు ఎందుకు, నాలుగు ఎందుకు కాదు, రెండు ఎందుకు కాదు అంటే గుణములు, గుణాలను బట్టి ఉంటుంది. సత్వరజస్తమో గుణములను అనుసరించి మూడు రకముల త్యాగము, సాత్విక త్యాగము, రాజస త్యాగము, తామస త్యాగము. దాంట్లో మనం ఏది పట్టుకోవాలి, ఏ త్యాగాన్ని స్వీకరించాలి, దేనిని ముట్టుకోరాదు అంటే సాత్విక త్యాగాన్ని స్వీకరించాల్సి ఉంటుంది, రాజస తామస త్యాగములను మనం దూరంగా పెట్టాల్సి ఉంటుంది. అదంతా ఆయన చెప్పబోతూ ఉన్నారు. హే పురుషం వ్యాఘ్ర, వ్యాఘ్ర అంటే పురుషుడు అంటే మనిషి, మనుషులలో పులి అంటే వీడికి కోరలు మత్సలు అలా ఉంటాయని కాదు, మనుషులలో గొప్పవాడు అని అర్థం. మనుషులలో సింహము, నరసింహ నృసింహ అంటారు మనుషులు అంటే ఆయనకి జూలు ఉందని, కోరలు ఉన్నాయని, కొరుక్కు పచ్చి మాంసం తింటాడని, తోకుంటుందని అర్థం కాదు, శ్రేష్ఠుడు అని అర్థం. మనుషులలో వృషభ, పురుష వృషభ అంటే ఎద్దు అంటే వీడు నాలుగు కాళ్ళ మీద నడుస్తాడని, గుర్ర బండిని లాగుతాడని కాదు అర్థం. సో శ్రేష్ఠుడు అని అర్థం. కాబట్టి పురుషం వ్యాఘ్ర అంటే శ్రేష్ఠ పురుష అని అర్థం, పురుషుల మానవులలో గొప్పవాడి విషమ అని అర్థం. మీకు ఈ రహస్య సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అంటే ఇటువంటి లోతైన విషయములను విమర్శ చేసి పరిశీలించి శోధించి పెద్దలు చెప్పిన విషయములను తెలుసుకొనుట ఎడల మీకు ఉత్సాహం ఉంటుందేమో అని నేను అనుకుని మీకు చెప్తున్నా. అదే మాకు అవన్నీ వద్దండి, మాకు కథ చెప్పండి, లేచకపోతాం అంటే అది వేరే సంగతి. నరసింహ అని ఉంది చూసారా, నృసింహ. నృసింహ అంటే అది కథలో చెప్పినట్టుగా సగం మనిషి సగం సింహము, యథార్థంగా అలాగే ఉంటుంది అని జనులు స్వీకరిస్తారు. భాగవతంలో శ్రీకృష్ణుడు ఆ గోపికల యొక్క వస్త్రాలను అపహరిస్తే ఆయన ఒక తుంటరి వలె వెళ్ళి వాళ్ళు స్నానం చేస్తూ గట్టి మీద బట్టలు పెట్టుకుంటే అవన్నీ ఎత్తుకుపోయి వాళ్ళని దూరం నుంచి నిలబడి చూస్తున్నాడు అంటే అది ఈ రోజుల్లో మీరు 10 మందికి చెప్తే ఎలా ఉంటుంది, మిసోజిని అని అంటారు దాన్ని. అది అంగీకారం కాదు, ఏదో అలా తోసుకుపోతోంది కానీ అది అంగీకారం కాదు. కాబట్టి ఏం చేయాల్సి ఉంటుంది, మీరు అలా మీరు లిటరల్గా తీసుకోకండి. అక్కడ దేవ గోపికల వస్త్రములను అపహరించుట అనగా గోపికలంటే భక్తులు, పురుషులు స్త్రీలు అని కాదు, భక్తులు స్త్రీ భక్తులు అని కాదు, భక్తులు. మళ్ళీ స్త్రీ భక్తులని మళ్ళీ అలా పెట్టద్దు, భక్తులు. వస్త్రములను అపహరించుట అనగా వాళ్ళ యొక్క అహంకారమును తీసివేయుట. ఎందుకంటే మనిషికి అహంకారము రెండింటిని ఆశ్రయించి ఉంటుంది, ఒకటి నెత్తి మీద జుట్టు, రెండు ఒంటి మీద వస్త్రములు. అంచేతనే దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నెత్తి మీద జుట్టు తీసేయటం, సన్యాసంలో నెత్తి మీద జుట్టు తీసేయటం, అక్కడికి అహంకారాన్ని తీసేసే ఒక ఉపాయం అది. వస్త్రములో కూడా అహంకారానికి నిదర్శనం. కాబట్టి ఆ గోపికా వస్త్రాపహరణానికి అర్థం ఇది అని మీరు తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలా లేకపోతే యథార్థంగానే శ్రీకృష్ణుడు గోపికల వస్త్రాలను అపహరించారని అనుకుంటున్నారని అలా కొంతమంది అనుకుంటున్నారు. అది దురదృష్టకరమైన విషయం. సరిగ్గా అదేవిధంగా ఎలా అయితే గోపికా వస్త్రాపహరణం అన్నది సింబాలిక్ ప్రతీక మాత్రమే అగుచున్నదో, అదేవిధముగా సగం సింహము సగం మనిషి అనేది కూడా ప్రతీక మాత్రమే. మరైతే నరసింహ శబ్దానికి అర్థమేమిటి అంటే శ్రేష్ఠ మానవుడు అనర్థం. హిరణ్యకశిపుడు అంటే, హిరణ్యం అంటే బంగారం, కశిపు అంటే బొంత, బొంతలో బంగారాన్ని పెట్టుకుని ఆ బొంత మీద పడుకుంటూ ఉంటాడు వాడు.
వాడికి భోగాలు కావాల్సి వచ్చినప్పుడల్లా ఆ బొంతలో నుండి కొంత బంగారం తీసి అవతల పారేసి ఆ భోగాల్ని అనుభవిస్తూ ఉంటాడు. ఎప్పుడు తాగేసి ఉంటాడు హిరణ్యకశిపుడు, మత్తులో ఉంటాడు వాడు. అటువంటి సంసారంలో పడిపోతూ ఉన్న మానవుణ్ణి వాడి అహంకారాన్ని నాశనం చేసి వాడిని ఉద్ధరించినటువంటి శ్రేష్ఠ పురుషుడు నరసింహుడు అని సింబాలిక్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మాటని స్వామి రామతీర్థ చాలా విస్తారంగా చెప్పినారు. అది సంగతి. ఈ మాట ఎక్కడో చెప్పాను నేను, నా నోరు ఊరుకోదు మరి, నన్ను ఏదో చెప్పమంటే చెప్పాను. చెప్తే అయితే నరసింహావతారం హిస్టారిక్ కాదా అని అడిగారు ఒక ఆయన, చాలా కోపంగా అడిగారు పైగా. అంటే నేను అన్నాను చూడండి, అవతారాలు హిస్టారిక్ కాదండి, రాముడు కృష్ణుడు హిస్టారిక్, గాంధీ గారు బుద్ధుడు మహావీరుడు, రాముడు కృష్ణుడు వీళ్ళు హిస్టారిక్, మత్స్యము వరాహము నరసింహ ఇవన్నీ కూడా మిథలాజికల్, అవి హిస్టారిక్ కాదు అని చెప్పాను. వాళ్ళ కోపం వచ్చింది, హిస్టారిక్ కాదు అంటున్నాడు చూడండి అని. మీకు రాలేదు కదా కోపం. నేను డైగ్రెస్ అయి చెప్పాను, ఇదంతా చెప్పవలసిన అవసరం లేదు, కానీ ఆ వ్యాఘ్ర శబ్దం యొక్క స్వారస్యం మీకు తెలియాలని అలా చెప్పాను. ఓ శ్రేష్ఠ మానవుడా అర్జున, ఈ త్యాగం అనేది మూడు విధములుగా మహాత్ములచే కీర్తించబడినది. భాష్యం, నిశ్చయం శృణు అవధారయ. నా నిశ్చయమును వినుము అంటే అర్థం ఏంటి? నాకు ఇలాంటి విద్యార్థులు తగులుతూ ఉంటారు. విద్యార్థులు ఎలా ఉంటారంటే, స్వామీజీ బల్ల బుద్ధి లేదా కొండ బద్దలు కొట్టి ఇలా చెప్పాడు అంటారు. ఆయన చెప్పింది మీకేమైనా తెలిసిందా? మాకు తెలియలేదు. ఆయన చెప్పింది మీరు ఏమైనా ఆచరించాలనుకుంటున్నారా? మేము అలా అనుకోవటం లేదు. మరి అయితే ఏమిటి, ఆయన అలా చెప్పాడు అని మేము విన్నాము అంతే. మా పని ఏమిటంటే వినడం వరకు మాత్రమే, వినడానికి వచ్చాము విన్నాము. కర్మఫలత్యాగము గొప్పది అని ఆయన చెప్పాడు. ఇప్పుడు మేము కర్మఫలం విడిచిపెట్టాలని మేము అనుకోవటం లేదు. అలాంటి తెలివితేటలు మంచి తెలివితేటలు కావు. కాబట్టి శ్రీకృష్ణుని నిశ్చయము ఇది అంటే అర్థం ఏమిటి? అటువంటి నిశ్చయమును నీవు కూడా చేసుకో, అవధారయ. నా నిశ్చయమును వినుము అంటే నా నిశ్చయమును శ్రద్ధగా విని దానిని నీ నిశ్చయముగా మార్చుకో అని అభిప్రాయం. మే మమ వచనాత్, అక్కడ మే అని ఉంటుంది షష్ఠి, నా యొక్క వినుము. నా యొక్క వినుము ఏమిటండి? వాక్యం పూర్తవ్వలేదుగా. ఇప్పుడు రాజకీయ నాయకులు ఉపన్యాసంలాగా ఉండకూడదు, వాక్యం పూర్తవ్వాలి. నా యొక్క వినుము అనగా నా యొక్క విని నిశ్చయించుకొనుము. నా యొక్క విని నిశ్చయించుకున్నటువంటి మధ్యలో ఏదో మిస్సింగ్లాగా ఉందే. అవును, మిస్సింగ్లాగా ఉంది, మిస్ అవుతుంది. ఏమిటది? వచనా, నా యొక్క మాట నుండి విని అంటే తెలుసుకుని నిశ్చయించుకునుము. వచనాత్ అని పెట్టుకోవాలి అక్కడ. ఓకే, తత్ర త్యాగే త్యాగ సన్యాస వికల్పే యథాదర్శితే. నిశ్చయం దేని విషయమై నిశ్చయము? తత్ర త్యాగే, ఆ త్యాగము విషయమై నిశ్చయము. త్యాగము విషయంలో నిశ్చయమే ఉన్నది. త్యాగము అంటే కర్మఫలములను విడిచిపెట్టుట, సన్యాసము అంటే కర్మలను విడిచిపెట్టుట అంటూ నిశ్చయాన్ని చెప్పారు. అంటూ వికల్పములను చెప్పారు, ఆ తేడాలను చూపించినారు. వాటిల్లో ఇంతకీ మేమేది పట్టుకోవాలి అనే విషయంలో నా నిశ్చయమును నీవు విని నీవు నిశ్చయించుకొనుము. ఇదంతా కూడా యథాదర్శితే, పైన చూపించిన విధంగా. భరత సత్తమా భరతానాం సాధుతమాం సత్ తమ. తమ అన్నది స్తమప్పు ప్రత్యయం, సూపర్లేటివ్ డిగ్రీ. గుడ్, గుడర్, గుడెస్ట్, సూపర్లేటివ్ డిగ్రీ. అది మా చిన్నప్పుడు విక్టోరియన్ ఇంగ్లీష్ ఫాలో అవ్వట్లేదు. ఇంకా విక్టోరియన్ ఇంగ్లీష్ అంటే గుడ్, బెటర్, బెస్ట్. నో, నాట్ నౌ. గుడ్, గుడర్, గుడెస్ట్. ఎన్నోసారి సిఎన్ఎన్లో ఓ ప్రసంగం విన్నాను,
అతను మెహర్ రమి మంచి మంచి రచయిత. అతను అన్నాడు ఇట్ ఈజ్ మచ్ గుడ్ మచ్ బెటర్ అవ్వలేదు మచ్ గుడ్ వాట్ అబౌట్ దట్ పర్సన్ అని వీడు మళ్ళీ అడిగాడు బ్యాడ్ అని చెప్పాడు. ఇంకా అమెరికాలో అలాగే వాడతారు ఇంగ్లీష్. ఇంకొకటి డిడ్ యు బ్రింగ్ ఇట్ అని అడిగాడు అప్పుడు. ఎస్ ఐ బ్రింగ్ ఇట్ అని చెప్పాడు వాడు. రియల్లీ ఎస్ ఐ హ్యావ్ బ్రింగ్ ఇట్ అని చెప్పాడు. నేను కొంచెం త్వరగా ఒప్పుకున్నా. బ్రింగ్ బ్రంగ్ బ్రంగ్ అంటే బ్రాట్. బ్రాట్ ఏమిటండి? బ్రింగ్కి బ్రాట్ ఎలా అవుతుంది? రింగ్కి ఏమిటంటుంది? రింగ్ రంగ్ రింగ్ ర్యాంగ్ రంగ్ అలాగే బ్రింగ్ బ్రంగ్ బ్రంగ్ లేదా బ్రాంగ్ బ్రంగ్ అంటే అదే ఇంగ్లీష్. రియల్లీ సో కాబట్టి భరత సప్తమ సత్ తమ. సత్ అంటే సాధు సత్పురుషుడు సత్ అంటారు. వాళ్ళలో చాలా గొప్పవాడు అంటే భరతులలో. భరతులు అంటే భరతవంశీయులలో. తద్వంశ్యానాం అనేదో సూత్రం ఉంది. ఆ సూత్రం చేత అన్న అనే ప్రత్యయం ఏదో వస్తుంది. అక్కడ అన్నో అన్యో ఏదో ప్రత్యయం వస్తుంది. వచ్చి భరత అవుతుంది. ఎందుకంటే మళ్ళీ వృద్ధులోవి లేని విధంగా వచ్చింది ప్రత్యయం అని చెప్పి కొంచెం కాషస్గా ఉండాలి. భరతవంశీయులలో నీవు చాలా శ్రేష్ఠుడవు, చాలా మంచివాడివి. నీకు నేను చెప్తున్నాను, నా నిశ్చయమును వినుము. ఏమిటా నిశ్చయము? త్యాగోహి త్యాగ సన్యాస శబ్దవాచ్యోహి యహ అర్థః స ఏక ఏవ ఇత్యభిప్రేత్యాహ త్యాగోహితి. ఇది త్యాగము మూడు రకములు అంటున్నాడు. కాబట్టి ఇంతవరకు త్యాగము సన్యాసము అని రెండు పదాలు ప్రయోగించారు కదా. కాబట్టి త్యాగము మూడు రకములు, సన్యాసము మూడు రకములు అని ఆరు ఉండాలేమో అంటే అక్కర్లేదు. సన్యాసం అంటే ఏమిటి? విడిచిపెట్టుట ఏదో ఒకటి కర్మలను మొత్తానికి విడిచిపెట్టుట. త్యాగం అంటే ఏమిటి? విడిచిపెట్టుట దేన్ని? కర్మఫలములను మొత్తానికి విడిచిపెట్టుట. కాబట్టి త్యాగ శబ్దాన్ని ప్రయోగించిన సన్యాస శబ్దాన్ని ప్రయోగించిన అర్థం ఒక్కటే, విడిచిపెట్టుట. ఆ త్యాగ సన్యాస శబ్దములకు ఉండే ఒకే ఒక అర్థం ఏది గలదో దానిని ఉద్దేశించి ఆ ఉద్దేశ్యంతో శ్రీకృష్ణుడు ఇక్కడ త్యాగ శబ్ద ప్రయోగాన్ని చేశాడు. అంతే తప్ప ఆ నాలుగు వికల్పములలో చెప్పిన త్యాగ సన్యాసాన్ని విడివిడిగా చెప్పాడే. ఆ సన్యాసాన్ని విడిచిపెట్టేసి త్యాగాన్ని ఒక్కదాన్ని కొట్టుకున్నాడని అలా అనుకోకూడదు. అక్కడ త్యాగం అన్నప్పుడు త్యాగమే, సన్యాసం అన్నప్పుడు కూడా త్యాగమే. మొత్తానికి విడిచిపెట్టడమే కదండి. ఏది విడిచిపెట్టాలి అని దెబ్బలాట. దెబ్బలాట అంటే మీమాంస. ఏది విడిచిపెట్టాలి? కర్మను విడిచిపెట్టాలా, కర్మ ఫలమును విడిచిపెట్టాలా? మన వాళ్ళు కర్మను విడిచిపెట్టి కూర్చుంటారు. కర్మను ఎలా విడిచిపెడతారా? ఇప్పుడు ఈ కర్మలన్నీ ఎవడు చేస్తాడండి అని సోమరిధనం వల్ల విడిచిపెడతాడు. రెండో వాడు ఈ కర్మలన్నీ అనవసరం అండి అని వ్యామోహం వల్ల విడిచిపెడతాడు. కర్మను విడిచిపెట్టవద్దు, కర్మ ఫలమును విడిచిపెడదాము అని అనుకుని ఎవడు చెయ్యడు. అలాగ వ్యామోహం వల్ల సోమరిధనం వల్ల విడిచిపెడితే రాజసము తామసము అవుతాయండి. కర్మాలను మనం చేయుట కర్తవ్యము, ఫలమును ఈశ్వరార్పణ బుద్ధితో విడిచిపెడదాము అంటే అది సాత్విక త్యాగం అవుతుంది. ఆయన చెప్పబోతున్నాడు ఆ విధంగా. అయితే మరి జ్ఞాననిష్ట వాళ్ళు అలా ఎందుకు? జ్ఞాననిష్ట వాళ్ళ గురించి కాదు ఇదేమి, ఈ చర్చ వాళ్ళ గురించి కాదు. ఇప్పుడు ఆర్టీసీ డ్రైవర్స్కి పరీక్ష పెడితే ఆ పరీక్షలో నీరు నూనె నెగ్గక్కర్లేదండి. అది ఆర్టీసీ డ్రైవర్ ఉద్యోగం చేసేవాడికి మాత్రమే అది. అలాగా పురుష వ్యాఘ్ర ఓకే, దానికి ఏమీ అర్థం లేదు. త్రివిధ త్రిప్రకార అవిధ అని అవ్యయం. విధ అవ్యయం కాదు శబ్దమే. విధా విధే విధాహ తిస్ర విధాహ యస్యస త్రివిధ. విధాశబ్దం స్త్రీలింగం కాబట్టి తిస్ర అనాలి. మూడు విధములు, విధము అంటే ప్రకారము అని అర్థం. మూడు మెథడ్స్, మూడు ప్రకారములు దేని ఎన్ని ఉంటాయో అది త్రివిధము. ఏమిటా మూడు ప్రకారములు అంటే తామసాది ప్రకారై
సంప్రకీర్తిత శాస్త్రేషు సమ్యక్ కథిత తామసము రాజసము సాత్వికము అని ఈ విధముగా శాస్త్రముల యందు చక్కగా కీర్తించబడి ఉన్నది ఈ త్యాగము. కాబట్టి అటువంటి ఈ త్యాగమును గురించి నా నిశ్చయాన్ని చెప్తాను, వినవయ్యా. యస్మాత్ తామసాదిభేదేన త్యాగసన్యాస శబ్దవాచ్య అర్థః అధికృతస్య కర్మిణః అనాత్మజ్ఞస్య త్రివిధ సంభవతి న పరమార్థదర్శినః. మళ్ళీ పాపం శంకరులు మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తున్నారు. చూడయా, త్యాగము సన్యాసము అని రెండు శబ్దాలు ప్రయోగించారు, ఆ రెండింటికి అర్థం ఒకటే. అంటే విడిచిపెట్టుట అనే మాట వరకు అర్థం ఒకటే, అది విడిచిపెట్టడమే ఇది విడిచిపెట్టడమే. సన్యాసమన్నా విడిచిపెట్టుటయే, త్యాగమన్నా విడిచిపెట్టుటయే, తేడా. కాబట్టి విడిచిపెట్టుట అనే అంశంలో తేడా ఏమీ లేదు. ఏమిటి విడిచిపెడతావన్న దాంట్లో చిన్న తేడా గలదు. ఈ విడిచిపెట్టడంలో కర్మలను విడిచిపెట్టడం అనే ప్రసక్తి వచ్చిందనుకోండి, తమో గుణం చేత అంటే సోమరిధనం చేత విడిచిపెట్టుట. చాలా జనులు సోమరులుగా ఉంటారు, రాత్రి 12 దాకా తెలివిగా ఉంటారు, పొద్దున్న 8 దాకా నిద్రపోతారు. కాబట్టి వాడికి ఉదయించే సూర్యుడిని వాడి జీవితకాలంలో వాడు ఎప్పుడూ చూడలేదు. కాకులు కూస్తాయి, కాకులు కూసాయంటే తెల్లవారిందని అర్థం. వాడు ఎరగడు, వాడు ఎప్పుడు కాకులు ఆ విధంగా కాకులు కోత ఎరుగడు. ఉషఃకాలము అని ఊరికే పుస్తకాల్లో చదివిందే కనుక, కానీ వాడు ఎప్పుడు చూసింది కాదు ఉషఃకాలము. వాడు కర్మలు ఏం చేస్తాడు, వాడు పెందరాళ్ళే నిద్రపోవాలి, పెందరాళ్ళే నిద్రపోయి పెందరాళ్ళే నిద్రలేచి కర్మ చేయాల్సి ఉంటుంది. వాడు లేటుగా నిద్రపోతాడు, లేటుగా నిద్రలేస్తాడు, సోమరిధనము కర్మని విడిచిపెట్టినాడు. దీన్ని తామస త్యాగము అంటారు. సో ఆ విధంగా తామసము మొదలైన మూడు విధములుగా త్యాగములు ఉన్నాయి, విడిచిపెట్టుట ఉన్నది. కర్మలను విడిచిపెట్టితే సన్యాసం అన్నారు, ఫలాన్ని విడిచిపెడితే త్యాగం అన్నారు. మొత్తానికి రెండింటికి అర్థం ఒకటే, వీడు విడిచిపెట్టడమే చేస్తున్నాడు. ఆ విడిచిపెట్టడము తామసంగా చేస్తున్నాడు, రాజసంగా చేస్తున్నాడు, సాత్వికంగా చేస్తున్నాడు అని మనం అంటున్నాము. ఈ చర్చ ఎవరికిది, కర్మలయందు అధికారము గలవానికి, కర్మలయందు యోగ్యత గలవానికి. అధికృతస్య కర్మిణః, ఎవండి కర్మలయందు యోగ్యత గలవాడు ఎవడండి, అనాత్మజ్ఞస్య. వాడు ఆత్మజ్ఞానము గలవాడు అయ్యి ఉండడు. ఆత్మజ్ఞానము గలవాడు కర్మి అవడు. ఆత్మజ్ఞానం గలవాడు నేను ఈ కర్మల్ని చేశాను, ఆ కర్మల్ని చేశాను, ఈ కర్మల్ని చెయ్యను, ఆ కర్మల్నే చేస్తాను అంటున్నాడంటే వాడు ఆత్మజ్ఞాని కాదు. చేస్తున్నానంటున్నాడా, తెలుసుకున్నానంటున్నాడా, తెలియచున్నాను అంటున్నాడా, చేస్తున్నాను అంటున్నాడు. ఎలా, నీ స్వరూపం ఏమిటంటే చెయ్యడమే నా స్వరూపము అంటున్నాడు. వాడు ఆత్మజ్ఞానం అవడు. ఓకే, తెలియట నా స్వరూపము అంటే ఆత్మజ్ఞానం అవుతాడు. తెలియట స్వరూపమైన వాడికి కర్మలను చేయుటయా విడిచిపెట్టుటయా అనే మీమాంస ఉండదు. చేయుట నా స్వరూపం అనుకున్నవానికి మాత్రమే కర్మలను చేయుటయా విడిచిపెట్టుటయా అనే మీమాంస ఉంటుంది. కాబట్టి ఈ మీమాంస అంతా కూడా ఈ మూడు విధముల కర్మ త్యాగం అనే చర్చ, ఇది ఆత్మజ్ఞానికి కాదు, ఇది ఆత్మజ్ఞానము లేని కర్మికి మాత్రమే. అంటే మీరు అనొచ్చు ఈ మాట చెప్పారు కదయ్యా, మళ్ళీ ఎందుకు చెప్తున్నావు అంటే, మరి మళ్ళీ ఎందుకు శంకరులు ఎందుకు చెప్తున్నారో అందుకోసమే నేను చెప్తున్నాను. శంకరులు అలా ఎందుకు చెప్తున్నారు అంటే, వీళ్ళకి 10 చెప్పినా వీళ్ళు పప్పులో కాలు వేస్తూ ఉంటారు. అరే అక్కడ పప్పు అటు వెళ్ళకరా, కాలు దాంట్లో వెయ్యకూడదు చెప్తే, 10 చెప్తే వీడు వెళ్ళి పప్పులో కాలు వేసొస్తాడు. పప్పులో కాలు వేయటం అనేది చాలా చక్కటి దృష్టాంతం. దానివల్ల ఏమవుతుంది, వీడి కాలు కాలిపోతుంది, వీడిని హాస్పిటల్లో జాయిన్ చేయాలి. 1, 2 పప్పు పాడేసి అవతల పాడేసి మళ్ళీ పప్పు తయారు చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి జనులు సరిగ్గా అలాగే ఉంటారు, పప్పులో కాలు వేయటమే వాళ్ళ పని.
అందుకోసం వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా చెప్తూనే ఉండాలి. కాబట్టి పరమార్థ ఆత్మస్వరూపము తెలుసున్నవాడికి మీమాంసలేమీ ఉండవండి. ఇది కేవలము ఆత్మజ్ఞానము లేని వాడికి మాత్రమే ఉంటాయి కర్మలు. పరమార్థముగా ఆత్మస్వరూపము తెలుసున్నవాడికి ఈ చర్చలేమీ ఉండవు. ఇత్యయమర్థః దుర్జ్ఞానః. ఇదిగో ఈ విషయాన్ని తెలుసుకోవడంలో జనులు ఫెయిల్ అయిపోతున్నారు. ఎవళ్ళు సామాన్య జనులు ఎలాగూ ఫెయిల్ అవుతారు. శాస్త్రములను చదువుకున్న వాళ్ళే పప్పులో కాలు వేస్తున్నారు, సరిగ్గా అర్థం చేసుకోవటం లేదు. ఇంకా సామాన్యుల గురించి చెప్పేదేమున్నది. కాబట్టి ఈ విధముగా ఈ కర్మ జ్ఞానము అనే ఈ ప్రకరణము చాలా సూక్ష్మాతి సూక్ష్మమైనది కనుక దానిని జాగ్రత్తగా మీరు పరిశీలించాల్సి ఉంటుంది. తస్మాత్ అత్ర తత్వం నాణ్యో వక్తుం సమర్థః. కాబట్టి ఈ అంశమునందు కర్మయా జ్ఞానమా, కర్మలను విడిచిపెట్టుటయా కర్మ ఫలమును విడిచిపెట్టుటయా, ఏది విడిచిపెట్టాలన్నా అది ఎవడు విడిచిపెట్టాలి, కర్మి విడిచిపెట్టాలా జ్ఞాని విడిచిపెట్టాలా, ఈ విడిచిపెట్టడంలో మూడు రకాలంట్లో ఏది మంచిది ఏది మంచిది కాదు, ఇది స్తుతి ఇది విధి అని ఈ తేడాలు, ఈ మొత్తం వివరములన్నిటినీ తప్పు లేకుండగా క్లారిటీ స్పష్టముగా సుస్పష్టముగా చెప్పడానికి ఎవళ్ళు సమర్థులు అనుకుంటున్నారు? శ్రీకృష్ణుడు మాత్రమే సమర్థుడు. ఆయన గ్రేటెస్ట్ ఫిలాసఫర్, ఆయన మాత్రమే సమర్థుడు. ఇంకా ఇతరులు ఎవరూ సమర్థులు కారు. అంచేతనే ఆయన అంటున్నాడు, నా మాట నువ్వు జాగ్రత్తగా విను అని అంటున్నాడు. ఇప్పుడు ఒకప్పుడు ఏమవుతుందంటే, చూడయా నీకెవళ్ళు చెప్పటం లేదు ఈ మాటలు, నేను ఒక్కడనే నా ప్రారంభం ఇలా ఉండబట్టి నేను ఒక్కడనే చెప్తున్నాను కాబట్టి జాగ్రత్తగా వినండి అని అన్నారనుకోండి, అలా అండంలో ఒక సందర్భం ఉందంటారా లేదంటారా? ఉంది. ఎందుకంటే లోకంలో ప్రచారాలు చేసేవాళ్ళే తప్ప సత్యాన్ని క్లియర్గా చూపించేవాళ్ళు తక్కువగా ఉన్నారు. కాబట్టి ఈ సత్యమును చెప్పుటకు మరి ఎవడూ సమర్థుడు కాడు, శ్రీకృష్ణుడు మాత్రమే సమర్థుడు. తస్మాత్ నిశ్చయం పరమార్థ శాస్త్రార్థ విషయం అధ్యవసాయం ఐశ్వరం శృణు. కాబట్టి నిశ్చయం శృణు. నిశ్చయము అంటే సిద్ధాంతము, ఇది ఫైనల్ అనే కంక్లూషన్, దాన్ని వినవయ్యా. ఎవరు చేశారు ఈ కంక్లూషన్? ఐశ్వరం నిశ్చయం, ఈశ్వరుడు శ్రీకృష్ణ భగవానుడు చేసిన ఈ నిశ్చయమును వినుము. దేనికి సంబంధించిన నిశ్చయము? గీతాశాస్త్రము యొక్క పరమతాత్పర్యం ఎట్టిది అనే విషయంలో శ్రీకృష్ణుని యొక్క నిశ్చయం ఎట్లున్నది వినుము. చూడండి, శంకర భగవత్పాదులు ఎటువంటి శ్రీకృష్ణుణ్ణి మీ ముందు పెడుతున్నారు? ఒక ఫిలాసఫర్ శ్రీకృష్ణుణ్ణి మీ ముందు పెడుతున్నారు. మన పౌరాణికులు ఎటువంటి శ్రీకృష్ణుణ్ణి మీ ముందు పెడుతున్నారు? ఒక అల్లరి చెల్లరి వాడిని మీ ముందు పెట్టి, ఇప్పుడు ఆ అల్లరిని ఆ చెల్లరిని వ్యాఖ్యానం చేయటానికి తల్లకిందులైపోతూ ఆ విధంగా అల్లరి చేయటం ఆయన చేసినా పర్వాలేదు మనం చేయకూడదని ఒకవైపు, అదేమిటి ఏది మనం చేయకూడదో అది ఆయన ఎలా చేశాడు ఎందుకు చేశాడు అలా చేస్తే ఆయన చేసినా కూడా తప్పే అవుతుంది కదా అనే పూర్వపక్షానికి మళ్ళీ ఒక సిద్ధాంతం పెట్టుకుని, ఆయన యథార్థంగా చేయలేదు మాయతో చేశాడు, ఆ గోపికలు స్త్రీలు కాదు మహర్షులు, వాళ్ళు మహర్షులా వాళ్ళు స్త్రీలు కదా, పూర్వజన్మలో పూర్వజన్మలో మహర్షులే ప్రస్తుతం స్త్రీలు కదా, దాని మీద మళ్ళీ ఏదో మీమాంస. వాళ్ళు స్త్రీలే అయినప్పటికీ స్త్రీ భావము లేకుండా ఉన్నారు అని ఇలాగే ఏదో తలకిందులైపోతో పిల్లి మొగ్గులు వేసేస్తో ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు గెంతులు గెంతుతో శ్రీకృష్ణుడు చేసినటువంటి అల్లరి చిల్లరి చేష్టలను వ్యాఖ్యానించుకుంటూ బతకడం. అసలు ఈ అల్లరి చిల్లరి చేష్టలను ముందు కల్పించనేలా, కల్పించటివి పో వాటిని మళ్ళీ సమర్థించనేలా. ఆ శ్రీకృష్ణుడు ఈ శ్రీకృష్ణుడు ఒకటి కాదు.
ఇలాగ మీకు ఎవరు చెప్పారు. మళ్ళీ దిస్ ఈజ్ ఆల్సో ఏ లోన్ వాయిస్. బహుశా వివేకానంద స్వామి చెప్పిన తర్వాత ఎంతమంది దీన్ని చెప్పారు అని మీరు లెక్కేసుకుంటే ఎవరో కొంతమంది మీకు దొరుకుతారు. వివేకానంద స్వామి ఉత్తరం ఒకటి రాశాడు, అలఘసింగ పెరుమాళ్ అనే ఆయనకి అమెరికా నుంచి ఉత్తరం రాశాడు. ఆ రోజుల్లో ఉత్తరము షిప్ మీద వచ్చేది, మధ్య కొలంబో వచ్చి కొలంబో నుంచి చెన్నై వచ్చి మద్రాసు వచ్చి మద్రాసు నుంచి పోస్ట్ ఆఫీస్లో పడి మళ్ళీ అక్కడి నుంచి కలకత్తా వెళ్ళి షిప్ మీద రైళ్ల మీద నెల రోజుల తర్వాత ఉత్తరం చేరేది. ఆ ఉత్తరంలో ఏమనుందంటే, మీరందరూ నిత్యము గీతని పఠనం చేయండి, పురాణాలు కాదు, గీతాకృష్ణుణ్ణి అధ్యయనం చేయండి తప్ప రాధాకృష్ణుణ్ణి పెట్టుకోకండి అని ఉంది. సరిపడిందండి. ఆ మాట ఆయన ఎందుకు రాశాడంటే, బెంగాల్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనో లేకపోతే తెలంగాణలో ఉన్నవాడికి అలా బహుశా రాయాల్సిన అవసరం ఉండదేమో, బెంగాల్లో ఉన్న వాళ్ళకి మాత్రం తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒరిస్సా బెంగాల్ అక్కడంతా కూడా గీతాకృష్ణుడు ఎక్కడా మీకు ఎక్కడా కనపడ్డం, రాధాకృష్ణుడే కనపడతాడు, జయదేవుడి యొక్క కీర్తనలే కనపడతాయి. ఆ జయదేవుడి కీర్తనలు సంస్కృతంలో ఉండడం ఒక గొప్ప లాభం. అవి తెలుగులోకి అనువాదం చేసి పెడితే చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. చుంబతి కామపి బాగుంది, రాగం బాగుంది, రాగం బాగుంది, అర్థం బాగుండదు. అది మరి రాగం బాగుంటుంది, అర్థంలో ఇబ్బందులు వస్తాయి. చుంబతి కామపి ఏదో అంటాడు, ఇంకేదో కామపి 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 అని వస్తుంది. అవి వినడానికి చెప్పడానికి అంత పెద్ద బాగుండవు. పాడుకుని చక్కగా తబలా హార్మోనీ ఇవి పెట్టుకుని ఆస్వాదించడానికి బాగుంటాయి. ఇప్పుడు మా చిన్నప్పుడు మేము ఇంగ్లీష్ సినిమాకి హిందీ సినిమాకి వెళ్ళేవాళ్ళం. నన్ను ఎవరో అడిగారు, ఇంగ్లీష్ సినిమాకి వెళ్ళావు కదా నీకు ఏమైనా అర్థమైందా అంటే, చూడవయ్యా వాడు ఏదో వాడు మాట్లాడేది మనకేం అర్థం కాదు, వాడి భాష మనకేం అర్థం అవుతుందండి, మెకన్నాస్ గోల్డ్ మనకేం అర్థం అవుతుంది, ఏం అర్థం కాదు. కానీ అక్కడ ఏదో జరుగుతున్న దృశ్యాలను బట్టి మొత్తానికి ఓ సామెత ఉంది, వంగ తోటలో బావా అని ఓ సామెత ఉంటుంది, ఆలుసగ్గా ఏదో ఏదో అర్థం చేసుకోవటం. మీకు తెలుసా, అప్పట్లో ఇంగ్లీష్ సినిమాలకి ట్రాన్స్లేటర్ ఉండేవాడు హాల్లో, మీలో పెద్దలకి తెలిసి ఉంటుంది, వాడు మధ్యలో నిలబడి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండేవాడు. మేము టికెట్ కొనుక్కుని వాడికి దగ్గరలో కూర్చుని సినిమా చూసేవాళ్ళం, వాడి ట్రాన్స్లేషన్ వాడికి తెలిసేది. వాడి ట్రాన్స్లేషన్లో అప్పుడప్పుడు అక్కడ లేని కూడా ట్రాన్స్లేషన్ అవి కూడా వినేవాళ్ళం. వీడు జోకులు వేసేవాడు, అక్కడ లేని జోకులు వీడు వేస్తూ ఉండేవాడు ఈ ట్రాన్స్లేటర్ అలాగా. కాబట్టి ట్రాన్స్లేటర్ లేకుండా మీరు కీర్తనలు వినేస్తుంటే మీకు సమస్య ఏమీ అనిపించదు. ఇదంతా నేను ఎందుకు చెప్పాలి, ఏమో ఎందుకు చెప్పాను, గీతాకృష్ణుడు వేరు రాధాకృష్ణుడు వేరు. గీతాకృష్ణుడి గురించి శంకరులు ఏమంటున్నారు చూడండి, ఆయన ఫిలాసఫర్, ఆయన కర్మయా కర్మఫలమా జ్ఞానమా అనే ఈ మీమాంసను సెటిల్ చేయాలంటే అది గీతాకృష్ణుడు కృష్ణుడు చేయాలి తప్ప మరొకళ్ళు ఎవరు కూడా చేయటానికి చాలరు అని అంటున్నారు. శంకరులు పెద్ద హోమేజ్ అంటారు, పెద్ద ప్రశంసను కురిపిస్తున్నారు. ఎవరి మీద, గీతాకృష్ణునిపై, రాధాకృష్ణుడు కాదు. అది గమనించదగ్గ విషయం. అక్కడికి ఆ శ్లోకం పూర్తయింది. యజ్ఞదాన తపకర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవ పావన అనుమనీషిణాం. ఈ శ్లోకం తరచుగా కోట్ చేస్తారు. ఎందుకు కోట్ చేస్తారు, ఇది శ్రీకృష్ణ భగవానుని నిశ్చయము. ఆయన అన్ని వికల్పములను పరిశీలించి తన సిద్ధాంతమును ఈ వాక్యంలో ప్రతిపాదించినాడు. దీన్ని కోట్ చేస్తారు. ఎవరిని ఉద్దేశించి, ఆత్మస్వరూపము లేని కర్ములను ఉద్దేశించి. అరే మీకు ఆత్మస్వరూపం తెలియదు కదా, ఇంకా కర్మక్షేత్రంలో పడి ఉన్నారు కదా, ఆ కర్మక్షేత్రంలో ఉన్నందుకు గాను మీరు ఈ సలహాని పాటించండి. ఏమిటప్పు సలహా, యజ్ఞము దానము తపస్సు అని మూడు ఉంటాయి,
ఈ మూడింటిని విడిచిపెట్టద్దు, చెయ్యండి. యజ్ఞము అంటే మన చుట్టూ ఉండే ప్రకృతి శక్తులు ఏవి గలవో వాటికి దేవతలు అని పేరు. ఆ దేవతలను ఉపాసించుట. ఇప్పుడు మన చుట్టూ ఏమున్నాయి? కాళ్ళ కింద భూమి గలదు, పృథివీ దేవత ఏమండి, తర్వాత పీల్చే గాలి గలదు వాయుర్దేవత, త్రాగే నీరు గలదు ఆపోదేవత, మనకి అన్నమును లోపల ఉండి తిన్న తిండిని జీర్ణం చేసేది, బయట గిన్నెలో అది వండుకునేది కావలసిన అగ్ని కలదు అగ్నిర్దేవత. నాలుగు దేవతలు. ఆకాశం గురించి చింత చేయకండి ఏమండి. తర్వాత సూర్యోదేవత, చంద్రమాదేవత, ఆరు సరిపడింది, సరిపడింది. ఈ ఆరు దేవతలను మీరు ఉపాసించండి. ఓకే, ఎలా ఉపాసిస్తారు? సో యజ్ఞము, దీన్ని యజ్ఞం అంటారు. యాగం వేరు. యాగం ఇప్పుడు పుత్రకామేష్టి చేస్తున్నాడు అనుకోండి, పుత్రకామేష్టి యాగము, ఆ యాగం ఎందుకు చేస్తున్నాడు? దేవతను ఉపాసించడానికి చేస్తున్నాడా, కోరిక తీర్చుకోవడానికి చేస్తున్నాడా? కోరిక తీర్చుకోవడానికి చేస్తున్నాడు. అలాగే అగ్నిష్టోమము సోమయాగం, అది దేనికి చేస్తున్నాడు? స్వర్గం కోసం చేస్తున్నాడు. కోరికలను తీర్చుకోవడం చేసి యాగాల ప్రసక్తి ఇక్కడ లేదు. ఆ యాగాలు మీరేమీ చేయనక్కర్లేదు. వాస్తవంలో మీకు అసలు కోరికలే వద్దు. అసలు కామ్యకర్మల్ని వద్దే వద్దు. కామ్యకర్మలు వద్దన్నాడంటే కామ్యములు వద్ద, కామనలు వద్దన్నాడు. కాబట్టి కామనలను పక్కన పెట్టారు. ఇంకా కామనలైనప్పుడు యజ్ఞం మాత్రం ఎందుకు చేయాలి అనద్దు. ఎందుకంటే మీరు ఒక పరిచ్ఛిన్న దేహాభిమానము గల వ్యక్తిగా ఈ జగత్తులో పుట్టి పెరిగి మనుగడను సాగించి ఇది దేహయాత్రను చాలించాలి అనుకుంటే ఈ దేవతల అనుగ్రహము మనకు తప్పనిసరి. పైగా మనం దేవతలకు రుణపడి ఉన్నాము కూడా. కాబట్టి యజ్ఞము మీకు తప్పనిసరిగా చేయదగ్గది. పృథివీకి యజ్ఞం ఎలా చేయాలి అంటే, పృథివీని ఓ దేవత బొమ్మ తయారు చేసి పూజ చేయమని, ప్రతిదానికి బొమ్మలు పెట్టడం పెట్టుకోవద్దు. యజ్ఞంలో బొమ్మలు ఉండవు, యజ్ఞంలో బొమ్మలు ఉండవు. పృథివీ, పృథివీ అంటే నేలండి, నేలను కలుషితము చేయకు. నేలపై ఒక మొక్కని పాతు, పాతిన మొక్కకు నీళ్లు పోయి ఇంకొకళ్ళు పాతిన మొక్కని కొమ్మ విరవకు. మొక్క కూడా పృథివీయే, మొక్కని పృథివీగా స్వీకరిస్తారు. పండు కూడా పృథివీయే, కాబట్టి అది పృథివీ. ఆపహ, నదికి వెళ్ళి స్నానాధికము చేసినట్లయితే అర్ఘ్యమును ఇయ్యము, నదికి అర్ఘ్యమును ఇయ్యి నదిని కలుషితము చేయకు. సో ఆ నదిని నమస్కారం అది చేయుట, పవిత్ర స్నానము అది చేయుట ఆ విధముగా. ఎప్పుడైనా మీరు నదిలో పవిత్ర స్నానం చేసేప్పుడు ఎలా చేయాలో తెలుసిన, ముందు బాత్రూంలో స్నానం చేసి ఆ తడి వస్త్రములతో నదిలో స్నానం చేయాలి. వెళ్ళి బాత్రూంలో స్నానం చేయకుండా నదిలో స్నానం చేయకూడదు. ఎందుకంటే నదిలో దిగేటప్పటికీ మన శరీరమునందు మురికి ఉండరాదు, లేకపోతే ఏమవుతుంది, నది కలుషితం అవుతుంది. కాబట్టి ముందు నూతి దగ్గర లేకపోతే బాత్రూంలో స్నానం చేసి స్వచ్ఛమైన ఆ తడి వస్త్రాలు స్వచ్ఛంగా ఉంటాయని అనుకుందాము, లేదా స్వచ్ఛమైన వస్త్రములను ధరించి అప్పుడు నదిలో వెళ్ళి స్నానం చేసి రావాలి. నది కలుషితం అయిపోయింది అని మీకు అనిపిస్తే మళ్ళీ వచ్చి బాత్రూంలో ఇంకోసారి స్నానం చేయాలి. నది కలుషితం కాలేదనుకోండి, ఇంకా ఇంకోసారి స్నానం చేయాల్సిన అవసరం మీకు ఉండదు. కాబట్టి మీరు నదిలో కలుషితమైన దేహంతో దిగకూడదు. తర్వాత నదిలో బట్ట పిండకూడదు. నదిలో తడిసిన బట్టను గట్టి మీదకి వచ్చి పిండుకోవాలి, గట్టి మీదకి వచ్చి మొక్క దగ్గర ఎక్కడో పిండుకోవాలి. నదిలో పిండకూడదు, నదిలో పిండితే నది కలుషితం అవుతుంది. ఈ విధంగా నది ఎడల దేవతా భావనతోటి మీరు ప్రవర్తించవలసి ఉంటుంది. అగ్నియందు ఆహుతులను సమర్పించవలేము. ఎప్పుడైనా కొంచెం హోమం అది చేస్తే, చేయగలిగితే బాగానే ఉంటుంది. కొన్ని మీరు చేయలేకపోతే ఎవరో హోమం చేస్తున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి సామూహికంగా ఏవో హోమాలు అవి చేసే సందర్భంలో మీరు వెళ్ళి రెండు, అది నిత్యకర్మ అయితే, కామ్యకర్మ అయితే అక్కర్లేదు. మీరు వెళ్ళి ఏదైనా హోమం చేస్తే చేయవచ్చు. కాబట్టి అది అగ్ని, తర్వాత వాయువు, ప్రాణాయామమును చేయటం ద్వారా
వాయుదేవతను ఉపాసించవలను. అదొక పద్ధతి. ఇంకా ఏవో కొన్ని పద్ధతులు ఉంటాయి. ప్రధానంగా ప్రాణాయామము వాయువు యొక్క ఉపాసన అవుతుంది. ఓంకార సహితముగా ప్రాణాయామమును చేయుట, ఉదయించే సూర్యునకు అర్ఘ్యమునిచ్చుట, చంద్రునకు నమస్కారము ఒక నూలు పోగు అంటారు, ఆ విధముగా చంద్రునికి కూడా నమస్కారము చేయుట. ఇవి యజ్ఞము యొక్క స్వరూపం. ఇది ఈ యజ్ఞాన్ని విడిచిపెట్టేయడం ఎందుకు? దీన్ని ఎవరు విడిచిపెట్టక్కర్లేదు, సన్యాసులు కూడా విడిచిపెట్టక్కర్లేదు. దీంట్లో విడిచిపెట్టడానికే ఉంది, ఉదయించే సూర్యుడికి దండం పెట్టడానికి. వాడు గృహస్థే అవ్వాలా, సన్యాసి కూడా అవ్వచ్చుగా. ఇటు వచ్చి సన్యాసి ఉదయించే సూర్యుడిని గాయత్రి మంత్ర ప్రధానంగా తన ఆత్మస్వరూపంగా మాత్రం దర్శించాల్సి ఉంటుంది. ఈ యజ్ఞం గురించి మరి కొంత విచారము చేసి ఆ తర్వాత దానము, తర్వాత తపస్సు, ఈ మొత్తం చర్చ అంతా కూడా రేపు మనం ముగిద్దాము. ఒకసారి శ్లోకం అనేద్దాము. యజ్ఞదాన తపకర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాః పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం.